సృగ దేవుడు చక్కటి తలంతులను ఇచ్చాడు, అలాగే ఒక మంచి వాయిస్ను కూడా ఇచ్చాడు. దానికి తన పదాలలో స్పష్టత ఉంది. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. మరి ఇంకా బాగా దేవుని కొరకు వాడబడాలని సంఘం తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఇలాంటి ఉపదేశకులను పిలవడానికి కారణం ఏంటంటే, స్థానికంగా ఈ సంఘ స్త్రీలు కూడా నిలబడి మాట్లాడాలని ఒక డెమో మీకు. అయినా మీరు మాట్లాడకపోతే ఇంక అంతే సంగతి. కాకపోతే మాట్లాడండి, మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకరోజు సిస్టర్ యూట్యూబ్లో అడిగింది, బ్రదర్ నేను కూడా మాట్లాడతా అని. ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి వారిని మరుగు నుండిపోయిన అనేక మంది ఉపదేశకులు ఉన్నారు, వాళ్ళు కూడా సొసైటీలోనికి మనం పరిచయం చేయాలి. ఎంతసేపు మన వారు, మన పిల్లలు, మన కుటుంబమే అని ఉపదేశకుల్లో మనం చచ్చిపోక అనేక మందిని ఉపదేశకుల్ని సంఘం నుండి పరిచయం చేయాలి. దేవుని చిత్తం అయితే అనేక మందిని మనం ఆత్మీయంగా లాగుతూ, ఆత్మీయంగా ఒకరినొకరు పురుకొలుపుకుంటూ సమాజంలో కొంతవరకు మనం ప్రక్షాళన చేద్దాం. ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి, గంభీరమైన సంగతులు. ఈరోజు మీరందరూ శ్రద్ధ కలిగి వినాలి. దీని కొరకు చిన్న ప్రార్థన చేసుకుని మనం బయలుదేరిపోదాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి దేవ, ఇదే నాన్న తండ్రి మరొక్కసారి మీ సన్నిధిలో తండ్రి మేమంతా మీ అవయవాలుగా తండ్రి మాలో నివసిస్తున్న తండ్రి మీ ప్రభావాన్ని కలిగిన వారిగా మరొక్కసారి తండ్రి మా ఉనికిటో మేము నేర్చుకోవడానికి నేర్చుకున్న తండ్రి దాని ప్రకారం జీవించడానికి మాతో నేరుగా మీరు మాట్లాడండి. దినదినము తండ్రి సంఘం తన యొక్క విలువలను ఎట్లా కోల్పోతుందో, సంఘం యొక్క నిర్వచనం ఎట్లా మారిపోతుందో తండ్రి మీరు ఇచ్చిన లేఖనాల నుండి మమ్మల్ని మేము గద్దించుకోవడానికి, సార్వత్రికంగా అనేక మందిని ప్రశ్నించడానికి నేరుగా మీరు మాతో మాట్లాడతారని అర్థిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమె. చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఈరోజు ఉన్నాయి, కొన్ని గంభీరమైన సంగతులు మీరు శ్రద్ధగా వినాలి. బహుశా ఆలస్యమైనా కానీ మీరు ఆలస్యమైందని మాత్రం చింతించొద్దు. సంఘము, ఈ సంఘం అనే పదం ఈరోజు రోజు రోజుకి తన అర్థాన్ని కోల్పోతుంది. ఎంత దారుణంగా దిగజారిపోతుందంటే, సొసైటీలో ఉన్న సంఘానికి క్రీస్తు సంఘానికి పెద్ద తేడా లేదు. ఈరోజు సంఘం యొక్క నిర్వచనం మారిపోతుంది. ఈరోజు మరి ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో లేదా మన తెలుగు రాష్ట్రాల్లో సంఘం అన్న దానికి పలు పలు అర్థాలు ఉన్నాయి. బాగా వినాలి ఈరోజు మీరు. సంఘం ప్రతి 30 ఏళ్ళకి తన రూపును మార్చేసుకుంటుందట. ఇది బైబిల్ యొక్క పండితుల అంచనా. నేను అనుకుంటాను 30 ఏళ్ళ కాదు, కొన్ని 100 సంవత్సరాలుగా తన యొక్క ఉనికిని సంఘం కోల్పోయింది. నా మాటలు చివరి వరకు వినబడుతున్నాయా? ధన్యులు. బాగా వినండి. ఈరోజు సంఘం కొరకు పోట్లాట్లు, కొట్లాట్లు. ఒక ఆయన సంఘంలో మాట్లాడుతుంటే దైవజండి మీదకి పెద్ద మౌత్ తీసుకుని వచ్చి ఆయన నుదుటి మీద కొట్టేసరికి రక్తం అదే బలిపీఠం మీద వెలవెల కారిపోయింది. మనం చూసాం వీడియోస్. గొప్పగా ప్రారంభింపబడిన సంఘాలు ఈరోజు ఎందుకు దిగజారిపోతున్నాయంటే, దాని యొక్క డెఫినేషన్ మారిపోయింది. ఈరోజు మీరు అదే వినాలి. సొసైటీలో సంఘాలు ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే, వ్యక్తులను బట్టి సమాజంలో సంఘాలు ఉన్నాయి. నా మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి. వర్ణములను బట్టి కూడా సంఘాలుగా పిలవబడే ఉన్నాయి సొసైటీలో. తెలుసు కదా, వర్ణములు అంటే క్యాస్ట్. ఇది ఫలానా సంఘం అండి, ఇది ఫలానా సంఘం అండి, ఇది ఫలానా దండోరా అండి, ఇది ఫలానా గుంపు అండి, ఇది ఫలానా రిజర్వేషన్ కొరకు చేసే సంఘము యొక్క పోకడండి అని. వృత్తిని బట్టి పిలువబడే సంఘాలు ఉన్నాయి, పనిని బట్టి. ఆర్టీసీ సంఘం అండి, రైల్వే సంఘం అండి, ఆటో యూనియన్ సంఘం అండి, ఇంకా మీకు తెలుసు ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఇక రకరకాల సంఘాలు ఒక్కటా రెండా, చివరికి చిన్న చిన్న పనులు చేస్తున్న వారికి కూడా సంఘాలు ఉన్నాయి. పిఎఫ్ల కొరకు సంఘాలు ఉన్నాయి, లేవు. హౌస్ రెంట్ కొరకు, హెచ్ఆర్ కొరకు సంఘాలు ఉన్నాయి. ఇంక్లూడింగ్ డిపార్ట్మెంట్లో కూడా సంఘాలు ఉంటాయి.
మెడికల్ టెర్మినాలజీలో సంఘాలు ఉన్నాయి. ప్రతి దానిలో సంఘము అనే సౌండ్ మనకు కనబడుతుంది. బట్ క్రైస్తవ్యంలో కూడా సంఘము అనే పదం ఉంది. వాళ్ళు చేస్తున్న వృత్తుల కొరకు సంఘంగా పోరాటం చేస్తున్నారు, శాలరీస్ కొరకు సంఘముగా పోరాటం చేస్తున్నారు, వారి ఉనికిని నిలబెట్టుకోవడానికి సంఘముగా పోరాటం చేస్తున్నారు. క్రైస్తవ్యంలో కూడా సంఘం అనే పదం ఉంది. క్రైస్తవ్యం కూడా సంఘం అయితే ఆ సంఘానికి ఈ సంఘానికి ఆ సంఘాలకి ఈ సంఘానికి తేడా ఏంటి? ఈరోజు చాలా లోతుగా మనం పరిశీలన చేయాలి. సంఘం యొక్క అర్థం మారిపోయింది. రకరకాల అర్థాలు తీసుకుంటూ రకరకాల ఆరాధనలోనికి కుమ్ములాటల్లోకి దిగిపోతున్నారు. ఈరోజు పెద్దలు, కార్పొరేట్ బోధకులు, అర్బన్ సిటీ చర్చెస్, విలేజ్ చర్చెస్ కూడా దాన్ని చూసి వాతలేసుకుంటున్నాయి. వాక్యంతో ఖండించేవారు లేదు, ఒకరిని ఒకరు క్రిటిసైజ్ చేసుకునేవారు సొసైటీలో ఎక్కువైపోయారు. ఈరోజు దేవుని చిత్తం అయితే నేరుగా ప్రతి ఒక్కరితో లేఖనాల వెలుగులో గద్దించడానికి ప్రయత్నం చేస్తా. నన్ను ఇష్టపడినా ఇష్టపడకపోయినా, ఇప్పుడు ఒక లక్ష్యం పెట్టుకోండి. ఈ మాట అంటే అన్నయం అనుకుంటాడని ఎప్పుడు అనుకోకండి. అనండి పర్లా, ఎందుకంటే మనం బతుకున్నంత కాలం ఇక్కడ విమర్శించుకోకపోతే రేపొద్దున విమర్శించుకున్నా సుఖం ఉండదు. ఈరోజు ఒకరిని ఒకరిని సరి చేసుకోకపోతే, ఒకరిలో ఉన్న ఒకరి లోపాలు ఎత్తి మనం మాట్లాడుకోకపోతే రేపొద్దున మన పరలోకం కోల్పోయే పరిస్థితి ఉంది. అందుకే ఆ దినము దగ్గర పడే కొలది ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ, అందుకే ఏలెత్తి చూపించడానికి కూడా వెనకాడొద్దు. మాట్లాడండి, మీరు చేస్తున్న తప్పని చెప్పండి. బట్ వారి వ్యక్తిగత జీవితాన్ని మాత్రం కించపరిచి మాట్లాడడానికి బైబుల్ ఒప్పుకోదు. నేను మాట్లాడాలనుకుంటున్నాను ఈరోజు, సేవ యొక్క నిర్వచనం మారిపోతుంది, సేవ యొక్క అర్థాన్ని మారిపోతుంది. ఎందుకు మారిపోతుందంటే సంఘము అనే ఒక విశిష్టమైన పదం, ఆ పదంలో ఉన్న సారం ఈరోజు సంఘం గ్రహించడం మానేసింది. అది ఈరోజు మన బాధ, అదే ఈరోజు ఆవేదన, అది ఈరోజు గుండెల్లోంచి మీతో మాట్లాడాలన్న నా కుతూహలం. సంఘం యొక్క అర్థం ఎందుకు మారిపోతుంది అంటే సంఘానికి చాలా గంభీరమైన పదం బైబిల్లో వాడబడింది, చాలా గంభీరమైన పదం. అది ఎక్కడ వాడబడలేదు, ఏ డిక్షనరీలో దానికి సరైన అర్థం సొసైటీలో దొరకదు. అది కేవలం క్రీస్తు యొక్క సంఘాన్ని గూర్చే బైబిల్లో సుమారు 115 సార్లు వాడబడింది. 115 సార్లు. అందులో గ్రీకు లాంగ్వేజ్లో, గ్రీక్ సౌండ్లో, గ్రీకు పదజాలంలో, గ్రీకు యొక్క వ్యక్తీకరణలో, అది న్యూ టెస్టమెంట్లో ఒక విచిత్రమైన పదాన్ని వాడారు. ఆల్రెడీ ఒకసారి మీకు ఒక లెసన్లో టచ్ చేశా, ఈరోజు మరింత లోతుకు మనం వెళ్తాం. ఆ పదం చాలా లోతైనది, చాలా గంభీరమైనది. ఆ పదం బైబిల్లో ఉన్న సంఘానికి తప్ప ఇంకెక్కడ వాడలేదు, వాడకూడదు కూడా. ఎందుకు వాడకూడదంటే దాని అర్థం మనకు తెలిసేసరికి మనమే వాడలేము. బైబిల్లో అది న్యూ టెస్టమెంట్లో గ్రీక్ లాంగ్వేజ్లో వాడబడిన పదం ఏంటంటే ఎక్లిసియా అంటాడు. కనిపిస్తుందా తమ్ముడు? ఇంకా ఆన్ చేయలేదు, మీరు కొంచెం ఎలర్ట్గా ఉండండి. ఒకసారి ఆ పదాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే, ఎక్లిసియా అనే పదం వాడరు, ఏ అన్క్లిసియా అనే పదం విభజిస్తారు. దాన్ని రెండు పదాల మిశ్రమం, చాలా ఎలర్ట్గా ఉండాలి ఈరోజు. రెండు పదాల మిశ్రమం, రెండు పదాల మిశ్రమం. గ్రీకులో వాడబడిన పదం అది, గ్రీకులో నొక్కి నొక్కి వాడబడిన పదం అది. తెలుగు ట్రాన్స్లేషన్లో కూడా ఏమాత్రం ఆ పదానికి దెబ్బ తగలకుండా చాలా చక్కగా తర్జుమా చేశారు. గ్రీకులో వాడబడిన పదం ఏంటంటే ఎక్లీసియా. కనిపిస్తుందా మీకు? ఆ పదానికి కింద కొటేషన్ ఇచ్చాడు చూడండి, కాల్డ్ అవుట్. బయటకు పిలుస్తున్నాడు, బయటకి రా అని దాని అర్థం. ఎక్లిసి అనే గ్రీకు పదానికి ఇంగ్లీష్ అర్థం ఏంటంటే కాల్డ్ అవుట్. బయటికి పిలుస్తున్నాడు, బయటికి పిలుస్తున్నాడు, బయటికి సమాజం నుండి పిలువబడిన గుంపు ఏదన్నా ఉంది అంటే సంఘం. రైల్వే సంఘాన్ని బయటికి పిలవాల్సిన అవసరం లేదు, ఎందుకు? అది సొసైటీలో మిళితమై ఉన్నదే. ఆర్టీసీ సంఘాన్ని బయటికి పిలవాల్సిన అవసరం లేదు, ఎందుకు? అది సొసైటీలో మిళితమై ఉన్నదే. పిఎఫ్ కొరకు పోరాటం చేస్తున్న వారిని పిలవలసిన అవసరం లేదు, ఎందుకంటే వారు లోక సంబంధమైన పోరాటం చేస్తున్న వారే.
చిన్న చిన్న కూలి కొరకు, రిజర్వేషన్ కొరకు పోరాటం చేస్తున్న సంఘాలకి ఈ పదం వర్తించదు. ఎందుకంటే వారి సొసైటీలో దాని కొరకే ఫైట్ చేస్తున్నారు. పిలుస్తున్నాడట సంఘాన్ని, సమూహాన్ని పిలుస్తున్నాడట. ఎక్కడి నుండి పిలుస్తున్నాడంటే ఈ లోకపు పోకడల నుండి పిలుస్తున్నాడు. రమ్మని పిలుస్తున్నాడు, వద్దని చెబుతున్నాడు, వేరుగా నివసించమని చెబుతున్నాడు, ఈ లోక స్నేహం నీకు సంబంధం లేదని చెబుతున్నాడు. కాల్డ్ అవుట్ ఎక్లీసియా, బయటికి పిలుచుట, బయటికి రమ్మని ఒత్తిడి చేసి పిలుచుట. ఆ పిలవడంలో ఆయన రక్తం కార్చడం జరిగింది. దానికి పెట్టుబడిగా రక్తం పెట్టాడు, కడిగాడు సంఘాన్ని. మనం ఎన్నో మార్లు చదివేసుకున్నాం ఎఫ్సి పత్రికలో 5:27. సంఘాన్నట కడిగాడట, ముడతలున్నాయట, మచ్చలున్నాయట, రక్తపు డాగులతో తడిచిపోయిందట. చూడ్డానికి ఏమాత్రం ఆ సంఘం బాలేదట. అలాంటి సంఘాన్ని యేసుక్రీస్తు వారు, సంఘం అంటే గోడలు కాదు గుర్తుపెట్టుకోండి, సంఘం అంటే వ్యక్తుల సమూహము, పరిశుద్ధిని అంగీకరించిన వ్యక్తుల యొక్క సమూహము. ఆ సమూహాన్ని దేవుడు పిలిచాడట. ఎట్లా పిలిచాడయ్యా అంటే కలంకంతో ఉందట, చూడ్డానికి ఏమాత్రం చూడ్డానికి బాగలేదట. ఎవడు చూసినా ఇదా అని ఒక స్త్రీ అన్నట్టుగా ఉందట. చి ఆవిడా, ఆవిడ నీకు నచ్చిందా అన్నట్టుందట. ఏ విధముగా చూసినా సంఘం ఆకర్షించే విధానంలో లేదు. అలాంటి టైంలో యేసుక్రీస్తు వచ్చి తన రక్తము చేత సంఘానుకున్న ముడతలు మచ్చలు అన్నిటినీ కడిగి ఎదురుగా నిలబెట్టుకొని ఇప్పుడు బాగున్నావు అన్నాడట. ఆ నిలబడిన తర్వాత అన్నాడు, నువ్వు రక్తమిచ్చి నాతో నిశ్చితార్థం చేసుకున్నావు, నువ్వు నాకు సంబంధించిన దానివి, నువ్వు నాతో ఉండవలసిన దానివి, నువ్వు లోకంతో పోకడలు చేయడానికి వీల్లేదు అని పిలిచాడట సంఘాన్ని. చూద్దాం ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27. అటువలే క్రీస్తు కూడా అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానముతో దాన్ని పవిత్రపరచను. సంఘానికి ఉన్న అర్థం ఏంటంటే, సంఘాన్ని బయటకు పిలవడానికి ఉన్న లోతైన అర్థం ఏంటంటే, సంఘాన్ని కడిగడు. పిలుపు అన్న పదం ఉంది చూడండి గ్రీక్లో, ఎక్లీసియా. ఆ పిలుపు అన్న పదం బైబిల్లో ఎలా వాడాడో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 9వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము. పిలిచిన వాణి అన్నాడు చూడండి, కాల్డ్ అవుట్. పిలిచిన వాణిని సంఘాన్ని విశ్వాసుల్ని దేవుడు పిలుచుకున్నాడట. అందరినీ పిలిచాడట. ఎందుకు నిన్ను పిలిచాడంటే, నువ్వు లోకంతో ఉండిపోవలసిన వ్యక్తివి కావు అని చెప్పడం. ఎక్కువ రిఫరెన్స్ వద్దాం ఈరోజు. మొదటి కొరింథీ పత్రిక 7:17. అయితే ప్రభు ప్రతివానికి ఏ స్థితి నియమించను, దేవుని ప్రతివానిని ఏ స్థితి యందు పిలిచను. చూసారా పదం ఎలా పదే పదే మనం పలకరిస్తుందో. సంఘము అనగానే పౌలు గారు వాడుతున్న పదజాలం చూడండి, సంఘము అనగానే బైబుల్ వాడుతున్న పదజాలం చూడండి, సంఘము అనగానే పెద్ద అయిన పేతురు వాడుతున్న పదజాలం చూడండి. మిమ్మును పిలిచాడు. మీరు బయటికి రావలసిన వారు, మీరు లోకంతో కలిసి ఉండవలసిన వారు కారు.
లోకపు పోకడలు సంఘంలో కనబడుతున్నాయంటే దాని గల కారణం ఏంటో చెప్పిన, సంఘం తన అర్థాన్ని రోజు రోజుకి కోల్పోతుంది, రోజు రోజుకి దిగజారిపోతుంది. సంఘంలో లోకం కనబడడానికి వీల్లేదట. ఈరోజు షాపింగ్ మాల్కి సంఘానికి పెద్ద తేడా లేదు, ఈరోజు సినిమా థియేటర్లకి సంఘానికి పెద్ద తేడా లేదు, ఈరోజు సెలబ్రిటీలకి బోధకులకి పెద్ద తేడా ఏమీ లేదు. ఎందుకు ఎట్లా అయిపోతుంది రోజు రోజుకి సంఘం అంటే, వారి యొక్క అర్థాన్ని మర్చిపోయారు. అందుకే మరొక మాట చూద్దాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:11, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరం ముందు చేతితో చేయబడిన సున్నతే గలవారు అనబడిన వారి చేత సున్నతే లేనబడ అనబడిన వారిని మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులు, వాగ్దాన నిబంధన లేని పరజనులు, నిరీక్షణ లేని వారు, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోండి. 19, కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. చూసారా ఎలా ఏర్పాటు చేశాడయ్యా అంటే, నీ కొరకు యజ్ఞయాగమే జరిగింది, నిన్ను కాపాడుకోవడానికి నిన్ను రక్షించుకోవడానికి ఆయన త్యాగం చేశాడు. నువ్వు లోకంతో మరలా సిందులేస్తున్నావంటే త్యాగం మరిసిపోయావు సోదరా, లోకంతో కలిసి మరలా తిరుగుతున్నావంటే నీ అర్థం కోల్పోతున్నావు సంగమా. పేతురుతో ఒకరోజు మాట్లాడాడు ఆయన. పేతురుతో మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ టైం న్యూ టెస్టమెంట్లో ఎక్లీసియా అనే పదం వాడినది ప్రభువే. ఎక్కువగా పాత నిబంధన నుంచి వాడబడిన పదజాలంలో క్రొత్త నిబంధనలో మొట్టమొదటిసారిగా ఈ గంభీరమైన పదాన్ని వాడినది ప్రభు అయిన యేసుక్రీస్తు. సుమారు 2 సార్లు వాడతాడు ఆయన, 18:18 వాడుతుంటాడు. అతి విచిత్రం ఏంటంటే, సుమారు 115 సార్లు ఎక్లీసి అనే పదం వాడబడింది, 3 సార్లు అందులో విభజించి మాట్లాడితే అసెంబ్లీ అని వాడబడింది. అసెంబ్లీకి డెఫినేషన్ వేరు. అసెంబ్లీ అనగానే అర్థం ఏంటంటే శాసనాలు చేసేది, అధికారం చెలాయించేది. అసెంబ్లీ అన్న పదం మరొక దిక్కును కూడా వాడతారు, వినోదం కొరకు ముందుగా ముందస్తు చర్యలు తీసుకొని దానికి ప్రణాళిక సిద్ధం చేసేది. వినోదం కొరకు దాన్ని కూడా ఏమంటారు తెలుసా, అసెంబ్లీ అంటారు. చర్చ్ అనే పదం ఒకే ఒక్క దానికి వాడబడింది. ఎక్లీసియా ఈక్వల్ టు చర్చ్, చర్చ్ ఈక్వల్ టు కాల్డ్ అవుట్. అసెంబ్లీ అనే పదం దేనికి వాడబడలేదు, దేనికి వాడబడిందంటే గుర్తుపెట్టుకోండి, సంఘంలో ఏ పరిస్థితికి వాడబడలేదు, దేనికి వాడబడిందంటే వ్యక్తుల యొక్క గుంపులకు వాడబడింది. ఆ గుంపు లోక సంబంధమైన గుంపులకు వాడబడింది. చూద్దాం, ఒకరోజు వ్యాపారం దెబ్బతింటుంది. యేసుక్రీస్తు మార్గమును గురించి బహు అల్లరి జరిగిందట. ఎక్కడ? ఎఫెసులో. బహు అల్లరి జరుగుతున్నప్పుడు ఎందుకు జరుగుతుందంటే, అక్కడ ఒక డైనమిక్ స్పీకర్ వెళ్ళాడు. ఎవరైనా సెయింట్ పాల్. ఆయన ఎప్పుడైతే వెళ్ళాడో పౌలు గారు, వ్యాపారాలే గండు కొట్టేలా ఉన్నాయంటే ఆయన తీవ్రత ఏ లెవెల్లో ఉందో మనకు అర్థమవుతుంది. ఏ వ్యాపారం జరుగుతుంది అంటే, అక్కడ ఒక దేవత ఉంది, అర్తిమీ దేవి, డయానా. బ్రిటిష్ రాణి అనుకోకండి, అర్తిమీ దేవి అని ఒక దేవత ఉంది. అర్తిమీ దేవి ఫేమస్ గాడ్, వెరీ వెరీ రిచెస్ట్ టెంపుల్స్ ఉండేవట అక్కడ ఆమె పేరు మీద. ఆ మంత్రి ఆమె పేరంటే ప్రఖ్యాతి కలిగినది. ఆమె కనుసైగుల్లో ఆమె అని ప్రస్తావనిస్తున్నానంటే ఆమెను స్త్రీతోనే పోల్చారు. ఆమె ఉందని నా అర్థం కాదు, కానీ ఆమె యొక్క ప్రస్తావన సొసైటీలో ఒక కల్చర్ ఉంది. ఆమె గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ బిజినెస్ చాలా లెవెల్లో జరిగేదట. ఏం బిజినెస్ జరిగేది అంటే, అర్తిమీదేవి ఆకారంతో, ఆ గుడి ఆకారంతో చిన్న చిన్న గుడులు, ఎండి గుడులు చేసి, ఇంకా రిచ్గా ఉంటే బంగారం గుళ్ళు కూడా చేశారని చరిత్ర యొక్క ఉనికి. ఆ ఎండు గుళ్ళు చేసి ఒక సేప్ అన్నమాట, దేవత గుళ్ళో కూర్చున్న ఆకారం. ఆ గుడులు అమ్మేవారట.
ఆ వ్యాపారం మామూలుగా కదట. ఎంత వ్యాపారం జరిగేదంటే ఆ గుడులు కొనుక్కోవడానికి ప్రపంచ దేశాల నుండి కూడా వచ్చేవారట. విచిత్రం ఏంటి చెప్పిన, దేవత నీడలో గుడులు అమ్ముకుని బతికేస్తున్నారన్నమాట. ఇప్పుడు లేరు, అట్లాగా ఉన్నారు. లైవ్లో మాట్లాడడానికి అవ్వదు, కానీ చరిత్ర తెలిస్తే దేవుడు పేరు పెట్టుకొని వ్యాపారం చేసేసేవారు కోకొలలు. అది క్రిస్టియానిటీలో ఉంది, ఐందవ్యంలో ఉంది, ఇంక్లూడింగ్ ముస్లిం తెగలో కూడా ఉంది. ప్రతి తెగలో ఉంది వ్యాపారం. విచిత్రం ఏంటంటే ఆ రోజు ఫస్ట్ సెంచరీలో కూడా గుడులు పెట్టి దేవత పేరు మీద అమ్మేస్తున్నారట. వ్యాపారం ఒక లెవెల్లో జరుగుతుంది. లైన్లో వెళ్ళిపోయాడు, చేప మందుకి వెళ్ళిపోతారు చూసారా, చేప మందుకి ఏముంది అంటే ఏమి లేదండి, ప్రూవ్ అయింది. కానీ ఏమవుతారు, ఏలే జనులు ఏంటంటే ఫిక్స్ అయ్యారంటే ఎంతకైనా నిలువు దోపిడి కూడా రెడీ అయిపోతారు. అలా కోకొలలో వచ్చి కొనుక్కునేవారట. విపరీతమైన వ్యాపారం జరిగిందట. మీరు ఎప్పుడన్నా మారువెల్లి స్ట్రీట్కి వెళ్ళారా, ఎప్పుడైనా మారువెల్లిస్ ఉండే ఏరియాకి వెళ్ళారా, ఈసారి రండి రాజమండ్రి వచ్చిన నాకు ఫోన్ చేయండి తిప్పుతా. ఆ కోటగుమ్మ ఏరియాలో మీరు చూడండి ఎన్ని బంగారపు చేపలు షాపులు ఉంటాయి అనుకుంటున్నారు. ఎన్ని ఒకటి రెండు, దాని పేరేంటి తెలుసా, గోల్డ్ సెంటర్ అంటారు దాన్ని. గోల్డ్ సెంటర్, గోల్డ్ లైన్ అంటారు. ఒక్కటే ఆశ్చర్యం, ఒకరోజు రికవరీకి వెళ్ళాం మేము. రికవరీ అంటే తెలుసుకో, దొంగతనంలో పోయిన వాటిని రికవరీ మళ్ళీ తీసుకురావడం రికవరీ అంటారు. ఆ రికవరీకి వెళ్తే ఒక ఆయన దగ్గర తీసుకెళ్ళాడు. ఎక్కడ అమ్మేసేవరా అంటే ఒక పలానా ఆయన దగ్గర అమ్మేయంటే చూస్తే ఆశ్చర్యం, ఒక్క షాప్ లేదు, వందల వందల షాపులు ఉన్నాయి అక్కడ. ఏంటంటే చేయడమే చేయడం, వస్తువులు చేయడం, ఎండి వస్తువులు చేయడం, రకరకాలుగా చేయడం. అలానే దీనికి మించి వందల వందల వ్యాపారపు ధావాలు ఉన్నాయంట. అక్కడ వ్యాపారం నిండుగా కొనసాగుతుంది దేవత పేరు మీద. పౌలనే ఈ భక్తుడు ఎప్పుడైతే వచ్చాడో సువార్త చెప్పడం ప్రారంభించాడు. సువార్తలో ఉన్న సారం ఏంటంటే దేవునికి రూపం ఉండదు. సువార్తలు ఉన్న సారం ఏంటంటే దేవుడు ఆకారంలో ఉండడు. సువార్తలు ఉన్న సారం ఏంటంటే దేవుడు విగ్రహం కాదు. ఎప్పుడైతే మేధావుల యొక్క మెదడులోనికి, సామాన్యుల యొక్క హృదయాల్లోనికి ఎప్పుడైతే దూరిపోయిందో అనేక మంది క్రైస్తవులు అవడం ప్రారంభించారు. ఎప్పుడైతే క్రైస్తవులు అయ్యారో వ్యాపారం దెబ్బతినేసింది. అప్పుడప్పుడు కొన్ని ఫెస్టివల్స్ వస్తున్నప్పుడు చాలా వాపోతుంటారు. నేను అప్పుడప్పుడు వింటుంటాను సొసైటీలో ఏంటంటే ఈ క్రైస్తవులు వచ్చిన తర్వాత పండుగలు కొన్ని రోజులు పోయేలా ఉన్నాయి అంటున్నారు. ఏ పండుగలు మీకు తెలుసు. ఒకప్పుడు ఎలా జరిగేది పండుగ, ఈరోజు జరగట్లా, ఎందుకంటే రోజు రోజుకి క్రైస్తవులు అయిపోతున్నారు. ఒకరోజు ఆహా ఈ మతం ఉందా అని చదువుకోవాలని మా కొలిక్సే ఎటకారం చేస్తూ మాట్లాడుతున్నారు. ఏ మతం, ఆ మతం. క్రైస్తవ్యం అంతా వచ్చి మార్చేస్తుందట. మార్చేస్తుంది కనుక వ్యాపారాలు గండి కొడుతున్నాయి, దేవతల యొక్క ఉనికికే గండి పడుతుంది. ఇలా గండి పడేసరికి అప్పుడు సీరియస్గా ఒక బ్యాచ్ ఏర్పాటు చేయరు, అర్జెంటుగా కోర్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నారు. ఇలా చూస్తూ మనం ఉంటే వ్యాపారం ఏమొద్దు భయ్యా అనుకున్నారట. వ్యాపారం కొరకు ఎంతకైనా తెగిస్తారు, అవసరమైతే మనిషిని కథం చేస్తారు. అందరూ పెద్ద పెద్ద ఈ వ్యాపారం చేసే ఫిగర్లు అందరూ కూడుకున్నారట. కూడుకుని ఏం నిర్ణయించుకున్నారంటే వీడొచ్చాడు ఒకడు, ఎవరు, పౌలు. వాడు వచ్చిన దగ్గర నుంచి మన వ్యాపారం గండిపోయింది, అర్జెంటుగా వాడి సంగతి మనం చూడాలి, వ్యాపారాలు నష్టపోయాయి అని ఒక సభ ఏర్పాటు చేసుకున్నారట. ఆ సభకి ఫస్ట్ టైం వాడబడిన పదం ఏంటో తెలుసా, అసెంబ్లీ అంటాడు. చూద్దాం ఒకసారి, చూద్దాం అపోస్తుల కార్యములు. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 32వ వచనం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం. ఆ సభ గలిబిలిగా ఉండెను గనక మనం ఇలాగునా, కొందరు ఇలాగునా, కొందరు అలాగునా కేకలు వేసిరి, తాము ఎందు నిమిత్తము కూడుకునిరో చాలా మందికి తెలియలేదు. అక్కడ పదం వాడాడు చూడండి, ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఒకసారి చూడండి. ఫర్ ది అసెంబ్లీ వాజ్ ఇన్ కన్ఫ్యూజ్ అని ఉంటుంది. అసెంబ్లీ కన్ఫ్యూజ్ అయిందట. ఏం అసెంబ్లీ అయ్యా అంటే పౌలుని
దారుణంగా లేకుండా చేద్దాం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా. ఆ పదానికి ఇంగ్లీష్లో వాడబడింది ఏంటంటే అసెంబ్లీ అని వాడబడింది. గ్రీకులో కూడా అదే అర్థం వాడబడింది. తెలుగులో దానికి సరైన పదం ట్రాన్స్లేషన్ జరిగింది, సభ అన్నారు తప్ప సంఘము అనలేదు. సంఘము అని ఎందుకు అనలేదంటే అది రక్తమిచ్చి సంపాదింపబడిన సంఘము కాదు, అది మానవతా భావంతో నింపబడిన గుంపు, దాని పేరు అసెంబ్లీ. మరొక పదం ఉంది, మరొక పదం ఇదే 19వ అధ్యాయం 3 సార్లు సుమారుగా 39వ వచనం, ఇదే 19వ అధ్యాయం 39వ వచనం. అయితే ఇతర సంగతులను గూర్చి ఏమైనను విచారణ చేయవలనని ఈ గలుగు సభలో క్రమమైన సభలో పరిష్కారము చేయవలన, అక్కడ కూడా వాడబడినది అసెంబ్లీ. 40వ వచనం, నేడు జరిగిన అల్లర్ను గూర్చి మనల్ని విచారణలోనికి తెత్తురేమో అని ఇట్లు గుంపు కూడినందుకు వారితో నేను సభను ముగించను. మరల 3వ సారి అక్కడ ఇంగ్లీష్లో వాడబంది ఈ డిస్మిస్డ్ ది అసెంబ్లీ అని వాడాడు. వెళ్ళిపోయారట సభను ముగించుకొని, అసెంబ్లీని ముగించుకొని వెళ్ళిపోయారట. సంఘం అనే పదం 3 సార్లు ఇక్కడ వాడబడిందనడానికి వీల్లేదు. అక్కడ వాడబడిన పదం ఏంటంటే అసెంబ్లీ అని వాడబడింది. ఏం చేశారు అసెంబ్లీలు అంటే శాసనాలు చేస్తారు, అదే చేస్తున్నారు చూడండి. ఈరోజు డిక్షనరీలు ఉన్న అర్థమే, ఈరోజు బైబిల్ ఉన్న అర్థం కూడా అదే మనకు కనిపిస్తుంది. డిక్షనరీలో అసెంబ్లీ అంటే అర్థం ఏంటంటే శాసనాలు చేస్తారు, కొత్త జీవులు తీసుకొస్తారు, వినోదాల కొరకు అవసరమైతే కొత్త విప్లవాన్ని లేపడానికి ఆలోచన చేపడతారు. ఆ రోజు పౌలు కాలంలో అసెంబ్లీలో జరిగింది ఏంటంటే అదే. వినోదం కొరకు ప్రణాళికలు, శాసనాల కొరకు ప్రణాళికలు, రకరకాల ఎత్తుగళ్ళు. అవి సంఘంలో జరగడానికి వీల్లేదు. ఒకవేళ అవి సంఘంలో జరిగితే అది అసెంబ్లీయే తప్ప చర్చ్ కాదు. బైబిల్లో ఫస్ట్ టైం ప్రభువారు వాడారు, అది బైబిల్లో న్యూ టెస్టమెంట్లో. పాత నిబంధన దగ్గర నుంచి సంఘం అనే సౌండ్ ఉంది, చర్చ్ అనే పదం ఉంది. కాకపోతే క్రొత్త నిబంధనలో ఫస్ట్ టైం వాడింది యేసుక్రీస్తే. ఆ వాడిన అంత అర్థం ఎంత విశిష్టమైనది ఒకరోజు ఈరోజు మనం చూడాలి, చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం, అందరూ జాగ్రత్తగా వినాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 15 నుండి చదువు, అందరం 16 నుండి చదువు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే గాని నరులు నీకు బయలుపరచలేదు, మరియు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాల లోకపు ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని. చూసారా, ఇక్కడ ఫస్ట్ టైం వాడిన పదం చూడండి, మళ్ళీ ఒకసారి చదువుతాం. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఇంగ్లీష్ బైబిల్ ఎవరైనా దగ్గర ఉంటే చదవండి ఒకసారి. ఏమనుంటుందంటే, ఐ టెల్ యూఆర్ ఫిటర్ ఆన్ దిస్ రాక్ ఐ విల్ బిల్డ్ మై చర్చ్. ఆయన మాట్లాడితే ఏమంటున్నాడు చూడండి, నీ పేరు రాక్ అన్నట్టు, నీ పేరు రాయి అన్నట్టు. రాక్ అనే పదం వాడబడింది అక్కడ చూడండి. నువ్వు పేతురువి, నీ పేరు రాయి, కేఫా అన్నట్టు గ్రీక్లో. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, అర్థాలు మారిపోయింది. మరలా చాలామంది 90% అందరూ ఏమనుకున్నారంటే పేతురు మీద సంఘాన్ని కట్టాడు అనుకున్నారు. నో, మరొకసారి మీరు దాన్ని చదవాలి, 18వ వచనం నుండి.
మరియు నువ్వు పేతురు ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాల లోకపు ద్వారములు దాని ఎదుట నిలవనేరు. ఎంత బాగున్నాడు చూడండి, పేతురు ఎదుట, పేతురు మీద అర్థం కాదు. అండ్ ది గేట్స్ ఆఫ్ హెల్ సోల్ నాట్ ప్రీవియల్ ఎగనెస్ట్ అన్నట్టు. అక్కడ మనకి ఏం కనబడుతుంది ఒకసారి చూడండి, పాతాల లోకపు ద్వారములు గేట్స్ హెల్ ముందు నిలబడవట. దేని మీద సంఘాన్ని కడతాడయ్యా అంటే పేతురు మీద కదట. అక్కడ రెండు అర్థాలు వాడబడ్డాయి. పెట్రాస్ అన్నాడు గ్రీక్లో, పెట్రా అన్నాడు గ్రీక్లో. పేతురు మీద సంఘాన్ని కట్టామనుకుని ఏమనుకున్నారంటే పేతురు సంఘం తల్లి సంఘం అని పెద్ద సంఘం కట్టారు. ఉందో తెలుసా ఇప్పటికీ? పేతురు సంఘం తల్లి సంఘం అని పేతురు యొక్క ఇంటి మీద పెద్ద సంఘాన్ని కట్టారు. పేతురు మీద సంఘం కట్టడం కాదు, అసలు వ్యక్తుల మీద ప్రభు సంఘాన్ని కట్టడు. ఒకవేళ వ్యక్తుల మీద సంఘం కట్టబడితే అది సంఘము కాదు. పెట్రాస్ అంటే చిన్న రాయి అని అర్థం, పెట్రా అంటే బండ అని అర్థం. బండ మీద నా సంఘాన్ని కడతానని తప్ప రాయి మీద కడతానల్ల. నువ్వు రాయివి, నీ పేరు అర్థం ఏంటంటే రాయి అన్నట్టు. నేను దేని మీద సంఘాన్ని కడతానంటే బండ మీద కడతాను. సందర్భం మీరు ఫాలో అయితే సందర్భం జరుగుతుంది. టాక్ ఆఫ్ ది టౌన్ ఏంటయ్యా అని అడిగాడు ఫాలోవర్స్ని. ఎవరిని? శిష్యుల్ని. ఎవరు? యేసుక్రీస్తు. నాకు వచ్చి జనులు ఏమనుకుంటున్నారు అని అడిగాడు. టక 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 ఆన్సర్ చెప్పారు. కొందరు జెర్మియా అనుకుంటున్నారు అన్నారు, కొంతమంది యషియా అనుకుంటున్నాడు అన్నారు, కొంతమంది ప్రవక్తల్లో ఒకరు అనుకుంటున్నారు అన్నారు. రకరకాల అర్థాలు ఇచ్చారు. అందరు నోర్లు మూసుకుపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు ఒక మాట అడుగుతున్నారు. వారి నోర్లు ఆన్సర్ ఇస్తే ఇలా మూయబడుతున్నప్పుడు ఓకే ఓకే అయితే మీరేమనుకుంటున్నారు నా కొరకంటే, అందరు నోర్లు మూసుకుపోయాయి. అప్పుడు ఒకే ఒక్క గొంతు తెర మీదకి వచ్చింది. ఆయన పేరు సైమన్ పీటర్. ఆయన ఏమన్నాడంటే, ఆయన ఒక్కడే మాట్లాడాడు. 11 మంది నోర్లు మూయబడ్డే ఒకే ఒక వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తువే అన్నాడు. క్రైస్ట్ అభిషక్తుడు, దాని పేరు పెట్రా అంటాడు. ఈ సందర్భంలో వాడబడిన పదం ఏంటంటే క్రీస్తు అనగానే ఈ సందర్భంలో బండ అని అర్థం. క్రీస్తే మూలరాయి ఉండగా ఆ బండ ఎవరో కాదు, ఎవరు? క్రీస్తే అంటే పేతురు దేవుని సాక్ష్యం ఇచ్చాడంటే నువ్వు ఎవరో కాదయ్యా, సజీవుడైన దేవుని కుమారుడు అయినా క్రీస్తు అన్న సాక్ష్యం మీద నేను సంఘాన్ని కడతాను పేతురు అన్నాడు. మీకు అర్థమైంది లేదు? మరల వెనకొకసారి అర్థమైతే మనం ఎందుకు ఇక్కడ ఉంటాం? మరల ఒకసారి, పేతురు మీద సంఘాన్ని కడతానలా, పేతురు సాక్ష్యం ఇచ్చాడు ఏమని, నువ్వు క్రీస్తువి అన్నాడు. క్రీస్తు అన్న పదానికి బైబిల్ ఉన్న సారంలో ఉన్న అర్థం ఏంటంటే క్రీస్తు అనగానే ఆయనే ముఖ్యమైన మూల రాయి. నువ్వు ఇచ్చిన సాక్ష్యం ఏదైతే ఉందో పేతురు, బండాడి సాక్ష్యం ఇచ్చావు చూసావు, ఆ సాక్ష్యం మీద నా సంఘాన్ని కడతాను అని అర్థం. పేతురు మీద సంఘాన్ని కట్టడట. ఈరోజు వ్యక్తుల మీద సంఘాలు కట్టబడితే ఆ సంఘాలు ఒకరోజు కుప్ప కూలిపోతాయి. దీనికి సరైన అర్థం ఒకసారి చూడండి, ఎపిసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎపిసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుండి, ఎపిసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుండి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులులు ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు, ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి. క్రీస్తే ముఖ్యమైన మూలరాయి. ఈ మూలరాయి గురించి ఒకరోజు పేతురు సాక్ష్యమిచ్చాడు, నువ్వే క్రీస్తువి అన్నాడు. ఎస్, ఈ సాక్ష్యం మీద ఎవరైతే ఉన్నారో ఈ సాక్ష్యం మీద సంఘాన్ని కట్టతాను అన్నాడు. ఈరోజు పేతురు మీద సంఘం కట్టినది సంఘం కాదు, వ్యక్తి మీద ఏ బోధకుడి మీద సంఘం కట్టినది సంఘం కాదు, ఒక వ్యక్తితో సంఘం పిలువబడుతుంది సంఘం కాదు, వ్యక్తుల యొక్క ఉనికి లేదా వ్యక్తి యొక్క ఉనికి ఏక నిర్వచనం, వన్ మ్యాన్ షో ఏ సంఘంలో అయితే కనబడుతుందో అది సంఘము కాదు. పేతురు మీదే కట్టనన్నవాడు నీ మీద నా మీద సంఘాన్ని కడతాడా?
సంఘం ఎప్పుడు క్రీస్తు మీద కట్టబడాలి, క్రీస్తును చూస్తూ కట్టబడాలి, క్రీస్తుతో రోజు రోజుకి అభివృద్ధి పొందాలి. ఈరోజు లోతైన తరగతి మనం చూద్దాం. ఇది సంఘానికి ఉన్న పిలుపు, ఎక్లీసియా, కాల్ అవుట్. ఇది డెఫినేషన్. లోకంలో ఉన్న సంఘానికి, బైబిల్ ఉన్న సంఘానికి ఏమిటయ్యే వచ్చేసాం అంటే ఇప్పటి వరకు చూసిన వివరణ. కొంచెం చరిత్ర మనం చూద్దాం. సంఘమట 7 కాలాలుగా ప్రయాణం చేసిందట. ఎన్ని? 7 టైమ్స్ అన్నట్టు పండితులు అంచనా వేశారు. 7 కాలాలుగుండా సంఘము ప్రయాణం చేసింది. ఈ 2000 సంవత్సరాల సంఘం యొక్క కాలాన్ని ఒక్కసారి బయటకు తీస్తే 7 కాలాలుగా సంఘం ప్రయాణం చేసింది. ఆ 7 కాలాలు ఏంటో అవసరమైతే ఒక్కసారి రాసుకోవడానికి ప్రయత్నం చేయండి, లేదా హృదయంలో భద్రం చేసుకోవడానికి జాగ్రత్తగా వినండి. మొదటి కాలం అపోస్తులుల కాలం అన్నాడు. అపోస్తులుల కాలం 30 నుండి 100వ సంవత్సరం వరకు. ఏ కాలం? 30 నుండి 100వ సంవత్సరం వరకు. దీన్ని అపోస్తులుల కాలం అంటారు. 2, శ్రమల కాలం అంటారు. ఫస్ట్ ఏంటి? అపోస్తులుల కాలం. ఎందుకు ఈ భాగాలు మనం అడదీస్తున్నాం? మరల క్వశ్చన్ రేజ్ చేస్తున్నాను. సంఘము 7 కాలాలుగుండా ప్రయాణం చేసింది. ఈరోజు చివరి కాలంలో ఈ నవీన సంఘం ఉంది. అది ఆ పాయింట్ దగ్గర రావడానికి. మొదటి కాలం ఏంటంటే అపోస్తులుల కాలం, 30 నుండి 100. 2వ కాలం ఏంటంటే శ్రమల కాలం, 100 నుండి 300. 3వ కాలం ఏంటంటే కాన్స్టెంట్ కాలం అంటారు దాన్ని, 300 నుండి 600. నెక్స్ట్ 5వ కాలం ఏంటి, 4వ కాలం ఏంటంటే నిశ్శబ్ద కాలం, చీకటి కాలం అంటారు దాన్ని. దాన్ని ఎక్కడి నుండి తీసుకుంటారంటే 300 నుండి 600 వరకు తీసుకుంటారు. మరి కాన్స్టెంట్ ఉన్నాడు కదంటే రాజు ఉన్నా కానీ అది నిశ్శబ్ద కాలమే దేవుని దృష్టిలో. మరొకసారి నేను వెనక్కి వెళ్తున్నాను. మళ్ళా ఫస్ట్ మొదటి కాలం అపోస్తులుల కాలం ఎక్కడి నుండి ఎక్కడ వరకు? 30 నుండి క్రీస్తు శకం ఏడి, క్రీస్తు శకం 30 నుండి క్రీస్తు శకం 100 వరకు. నన్ను ఫాలో అవుతేనే బాగుంటుంది. మీరు నన్ను ఫాలో అవ్వలేదంటే టైం 4 అవుతుంది. ముందే చెప్తున్నా, మీరు నాకు సహకరిస్తే మిమ్మల్ని గంటన్నరలు వదిలేస్తా. మీరు నన్ను సహకరించకపోతే గంటన్నర 3 గంటలు చెప్తా. ఓకేనా? మరి డీల్ ఓకేనా? మీరు ఏకారంగా కనీసం చెప్తున్నాను. మీరు సీరియస్ పాయింట్ చెప్తున్నప్పుడు కూడా మీరు పక్క వారు ఏవి చూసి నవ్వారో పేరు పెట్టి పిలుస్తాను చెప్తున్నాను. నువ్వే అని అంటా. లైవ్లో కూడా చూపిస్తాం మీ ముఖ దర్శనం ఒకసారి ప్రపంచానికి చూపిద్దురు కానీ. ఎందుకంటే మనం చాలామంది చూడాలనుకుంటున్నారట, ఎవరా మహాభక్తులు అక్కడ ఉన్నది అని. కాబట్టి మరి జాగ్రత్త, ఎవరు నవ్వారో సీరియస్గా చెప్తున్నప్పుడు కొంచెం మీకు అర్థమయ్యేలా మాట్లాడినప్పుడు కొంచెం స్మైల్ ఇవ్వండి. అర్థమైన స్మైల్ వేరు, పనికిరాని స్మైల్ వేరు. అవన్నీ ఆ మాత్రం తెలుస్తే స్పీకర్లకి. ఇక్కడ జాగ్రత్త. మొదటి కాలం అపోస్తులుల కాలం 30 నుండి 100 వరకు. నెక్స్ట్ శ్రమల కాలం 100 నుండి 300 వరకు. నెక్స్ట్ కాన్స్టెంట్ కాలం, కాన్స్టెంట్ నోపులు తెలుసు కదా. క్రిస్టియానిటీకి క్లాసిక్ లుక్ ఎప్పుడు వచ్చింది అంటే మీకు చెప్పాను, ఆగస్ట్ 15 మెసేజ్లో మీకు చెప్పాను, మీకు గుర్తుందో లేదా. క్రిస్టియానిటీకి క్లాసిక్ లుక్ వచ్చిందట. ఎప్పుడు ఎప్పుడు వచ్చిందయ్యా అంటే కాన్స్టాంటినోపుల్ ఎప్పుడైతే రోమా రాజు ఎప్పుడైతే స్వీకరించాడో ఒక రిచెస్ట్ రిలీజియన్ అయింది. ఏది? సంఘం. అది ఎప్పుడంటే 300వ కాలాన్ని 300 నుండి 500 వరకు. నిశ్శబ్ద కాలం, చీకటి కాలం 300 నుండి 600 వరకు. 5, సంస్కరణ కాలం, సంస్కరణ ఉద్యమం అంటారు. అది ఎప్పుడయ్యా అంటే 600 నుండి 1500 వరకు. నెక్స్ట్ ఎన్నోది? 6, మిషనరీ కాలం అంటారు. మిషన్ పీరియడ్ అంటారు దాన్ని, మిషన్స్ టైమింగ్స్ అంటారు దాన్ని. మిషనరీ కాలం ఎప్పుడయ్యా అంటే 1700 నుండి 1900 వరకు. నెక్స్ట్ చివరిది 7వ కాలం, నవీన కాలం, మోడర్న్ టైమింగ్స్ అన్నారు దాన్ని.
ఈ నవీన కాలంలో 1900 నుండి ఇంక్లూడింగ్ 21వ శతాబ్దం అన్నారు. దీన్ని మళ్ళీ 7 కాలాలు ఒకసారి చాలా అవసరం ఇది. ఈ లాజిక్ మీకు అర్థం, లాజిక్ కాదు ఈ పట్టిక మీకు అర్థమైతే సాతాను సంఘాన్ని ఎలా తిప్పేశాడో మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ కాల పట్టిక మీకు అర్థమైతే సంఘం రోజు రోజుకి ఎందుకు రూపాలు కోల్పోతుందని మీకు అర్థమైతే ఈ 7 కాలాలను మీరు చూస్తే సంఘం ఎలా అయిపోయిందా అని మనకు అర్థమవుతుంది. మరలా ఒకసారి నేను స్టార్ట్ చేస్తున్నా. మొదటి కాలం అపోస్తులుల కాలం, నెక్స్ట్ శ్రమల కాలం, నెక్స్ట్ కాన్స్టెంట్ కాలం, నెక్స్ట్ చీకటి కాలం, నెక్స్ట్ సంస్కరణ కాలం, నెక్స్ట్ మిషనరీ కాలం, నెక్స్ట్ మోడర్న్ టైమింగ్స్ నవీన కాలం. 7 సంఘము అనగానే రివల్యూషన్ అనే ఒక బుక్ ఉంది బైబిల్లో, చివరిగా ప్రకటన అన్నాడు దాన్ని, హెచ్చరిక అన్నాడు దాన్ని, జాగ్రత్త అనే గ్రంథం అది. ఆ రివల్యూషన్లో సంఘానికి 7 అడ్రస్లు ఇచ్చాడు. అర్థమవుతుందా? 7 అడ్రస్లు ఇచ్చాడు, 7 సంఘాలతో పిలిచాడు సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని స్థానిక సంఘాలతో కలిపి పిలిచాడు. 7 కాలాలు, 7 సంఘాలు, 7 కాలాలు, 7 సంఘాలు అయితే ఈ 7 కాలాలు 7 సంఘాలతో పోల్చారు పండితులు. 7 కాలాలని 7 సంఘాలతో పోలిస్తే ఏమైందయ్యా అంటే ఈ నవీన కాలంలో సంఘం దిగజారిపోయిందని అర్థమైంది. యేసుక్రీస్తు రాకడెక్కడో లేదని అర్థమైంది. సంఘం మరలా కలంకమైందని అర్థమైంది. మొదటి కాలం మరలా చూస్తున్నాం. మొదటి కాలం ఒక్కసారి ప్రకటన గ్రంథం దగ్గర పెట్టుకోండి, ఆ 7 సంఘాలు చదవడానికి ప్రయత్నం చేయండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం, ఎపిసిలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయి. మేము నేను కంపేర్ చేస్తున్నాను, మీరు చూడండి. మొదటి కాలము అపోస్తులుల కాలము, మొదటి అపోస్తులుల కాలం దేనికి గుర్తుగా పెట్టారంటే పండితులు ఎపిసి సంఘానికి పెట్టారు. కనిపిస్తుందా? ఎపిసి సంఘం రాళ్ళు మిగిలిపోయాయి. అపోస్తులుల కాలానికి గుర్తు ఎపిసి సంఘం. ఎపిసీ సంఘం ఈరోజు ఎలా ఉంది అంటే ఇలా ఉంది. మీకు ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ రావాలి, అరే ఆ రోజు క్రైస్తవులు చరస్థిరాస్తులు నమ్మేసి ఇచ్చేశారు కదా, ఇంత పెద్ద కట్టడాలు కట్టుకోవడానికి వాళ్ళ దగ్గర అమౌంట్ లేదు కదా, అయినా అంత కట్టడాలు కట్టరు కదా, ఇంత పెద్ద కట్టడం ఉంది ఎపిసీ సంఘానికి అని మీకు ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ రేజ్ అవ్వాలి. అందుకే చరిత్ర తెలియాలంటారు. వాళ్ళ కట్ల ఈయన కట్టాడు ఎవరు? కాన్స్టాంటినోపుల్. 3వ శతాబ్దంలో వచ్చిన కాన్స్టాంటినోపుల్ సంఘాలు ఎక్కడెక్కడైతే పిలువబడ్డాయో, ఆది సంఘాలు ఎక్కడెక్కడైతే కూడుకున్నాయో అక్కడక్కడ సంఘాల్లో కట్టడాలు కట్టి భవిష్యత్తు తరాలకి సిహనాలు వదిలేయాలనుకున్నాడు. వాళ్ళమ్మ చాలా భక్తురాలు. ఎవరు? కాన్స్టాంటినోపులు వాళ్ళ అమ్మగారు. వాళ్ళు ఎంత భక్తురాలు అంటే ఆవిడ క్రైస్తవ భక్తురాలు. ఆమెకున్న భక్తి ఈయనకు కూడా వచ్చింది. విచిత్రం ఏంటి చెప్పండి, మీకు చాలాసార్లు చెప్పాను, క్రైస్తవ్యానికి సంబంధించిన ఎక్కడెక్కడ ఏ ఉనికులు ఉన్నాయో అక్కడక్కడ కట్టడాలు కట్టడం ప్రారంభించేసిన ఒకే ఒక్క రాజు ఎవరంటే కాన్స్టెంట్. ఆయనే కట్టాడు. ఎపిసి సంఘం ఇక్కడ ఉండేదట అని తెలుసుకున్నాడు. వెంటనే 3వ శతాబ్దం లోపు అంటే 1వ సెంచరీ నుంచి 3వ సెంచరీ వరకు ఈ లోపు కాల వ్యవధిలో పెద్ద పెద్ద రూపాలతో కట్టడాలు కట్టాడు. పెద్ద పెద్ద కట్టడాలు. అలాంటి కట్టడంలో ఒక కట్టడం ఎఫెసి సంఘాన్ని కట్టాడు. ఎంత భక్తిగా ఉండేవారంటే వాళ్ళు. అపోస్తులు యొక్క సమాధులు ఎక్కడెక్కడో ఉన్నాయట, ఇంక్లూడింగ్ థామస్ సమాధి కూడా మన ఇండియాలో ఎక్కడుంది? మద్రాసులో ఉంది. మౌంట్ థామస్ అనే ఒక కొండ కూడా ఉంది అక్కడ. ఇక్కడున్న సమాధులు ఎక్కడెక్కడికో చెదిరిపోయిన 12 మందుల యొక్క అపోస్తులుల యొక్క శవాలు. చాలామంది ఈ మధ్య ఏమంటారంటే తోమయ్య ఇండియాకి రాలేదు. మరి ఇండియాకి వస్తే ఏ ఆస్తులు నష్టం ఏంటి నాకు అర్థమవుతుంది. మీకు అర్థమైంది, ఇండియాకి రాలేదండి, ఏ వస్తే నష్టం ఏంటి మీకు? అసలు ఇండియన్ హిస్టరీ చెబుతుంది, నెహ్రూ చెప్పాడు, మన రీసెంట్గా గోండోపోరస్ అనే రాజు యొక్క శాసనాలు బయటకు వచ్చాయి. ఇంత హిస్టరీ ఎద్దేవ చేస్తున్నప్పుడు మీ అహాన్ని నగ్గించుకోవడానికి తోమయ్య ఇండియాకి రాలేదని ఎందుకు చెప్తున్నారు? తోమయ్య ఇండియాకి వచ్చాడు, అదొక సెపరేట్ లెసన్ అది అవ్వదు. ఇప్పుడు
నేను కూడా రాలేదనుకునే వాడిని చాలా కాలం. ఎందుకంటే వీళ్ళు ఎందుకు ఇలా చెప్తున్నారంటే ఇండియాను ఉద్ధరించేది మేమే తప్ప ఎవడలేడని చెప్పుకోవడానికి. అంత అహం. ఇండియా ఎప్పుడో వచ్చింది 52లోనే. ఇప్పటికీ కేరళ మద్రాస్ పరిసర ప్రాంతాల్లో సిరియన్ చర్చ్లు ఉంటాయి, మీకు తెలుసా? సిరియన్ బాప్టిస్ట్ చర్చ్లు, పురాతనమైన సంఘాలు, మొదటి శతాబ్దపు సంఘాలు ఎప్పటికీ ఉన్నాయి. సంఘం ఉందంటే బతుకున్నారని కానీ దాని అర్థం ఆ ఉనికి ఉంది ఇప్పటికీ. అయితే ఇలా చెదిరిపోయిన అపోస్తులు ఎక్కడెక్కడో పిలవబడి ఎక్కడెక్కడికో వెళ్ళి ఎక్కడెక్కడో అటు ఈజిప్ట్ ఆఫ్రికా ఖండానికి పోయారు, ఇథియోపియాకు పోయారు, ఇటు ఐరోపియాకు పోయి ఐరోపా ఖండానికి కూడా పోయారు. ఆ ఐరోపాలో నది ఒడ్డిన ప్రార్థన కొడుకులు జరుగుతాయి. ఎక్కడ ఆవిడ పేరు లూదియా. ఐరోపా ఖండంలో నది ఒడ్డిన ఫస్ట్ టైం సంఘాన్ని స్టార్ట్ చేసింది. అక్కడికి వెళ్ళి వాక్యం అందించింది ఎవరు అంటే సెయింట్ పాల్. అలా రకరకాలుగా చెదిరిపోయే సంఘస్థులు, ఈ 12 మంది చెదిరిపోతే ఆయా ప్రాంతాల్లో సుమారుగా ఒకే ఒక్కడు తప్ప అందరూ హతసాక్షులే అయిపోయారు. ఒకే ఒక్కడు వృద్ధాప్యంలో చనిపోయాడు. ఆ ఒక్కడు కూడా సుఖపడి చనిపోలేదు, ఒంటరిగా పద్మాసు లంక పద్మాసు ద్వీపంలో వెలివేయబడి చచ్చిపోయాడు. అక్కడే వృద్ధాప్యంలో చచ్చిపోయాడు. ఆయన పేరే యోహాను గారు. అందరూ త్రిశూలు అందరూ చంపబడ్డారు. ఇండియాలో తోమని ఎట్లా చంపేశారయ్య అంటే త్రిశూలంతో పొడి చంపేశారు. త్రిశూలం అన్నది చూసిన వెంటనే నాకు ఎక్కడ గుర్తొస్తుంది అంటే, ఇందాక సిస్టర్ లెసన్ చెప్పారు, ఆ ఏలి కుమారులు ఉన్నారు చూశారు, ఏలి కుమారులు మూడు కంకులు గల ఆయుధాన్ని తీసుకుని, మూడు కంకులు గల వస్తువుని తీసుకున్నట యెహోవాకి అర్పణిస్తున్న ఆ నైవేద్యాలు అంటే చూసారు మాంసం. ఆ నైవేద్యాన్ని మూడు కంకులతో పోలిసి ఇదే మూడు కంకులు ఓస అంటే ఏటనుకున్నారు త్రిశూలం. ఫస్ట్ టైం త్రిశూలం వాడింది ఎవరు? ఈ బ్యాచే ఎవరు? ఏలి కుమారులు మాసం తినడానికి. చూసారా త్రిశూలం ఫస్ట్ టైం వాడింది బైబిల్ కల్చర్లో మనకు కనబడుతుంది. ఏలే వాడారు అధికారికంగా. అలాంటి త్రిశూలంతో పొడి చంపేవారు ప్రార్థన చేసుకుంటుంటే ఎవరిని? తోమన్ గారిని. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత ఇండియా మారిపోయేలా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం క్రైస్తవులు అయింది ఎవరో తెలుసా? క్యాస్ట్ లేదు క్రైస్తవ్యానికి, ఉండకూడదు కూడా. ఒకవేళ మీ హృదయంలో ఉంటే చంపేసండి. మీ హృదయంలో ఏమాత్రం అది దోబిసులాడినా దేవునికి మీరు లెక్క చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఫస్ట్ టైం క్రైస్తవులు అయింది ఎవరంటే బ్రాహ్మణులు. అలా బ్రాహ్మణులు కూడా పండితులు, పండిత వర్గం కూడా మారిపోతున్నారని కత్తిగట్టిడా బతుకుంటే కుదరదని చెప్పి తోమాన్ ఏం చేశారు తెలుసా? ప్రార్థన చేసుకుంటున్నప్పుడు పొడిసి చంపేశారు. అలా అందరూ శవాలు చెదిరిపోయాయి ఎక్కడెక్కడో. కాన్స్టెంటినోపుల్ వచ్చిన తర్వాత, నోపుల్ వచ్చిన తర్వాత అపోస్తుల యొక్క సమాధులు ఎక్కడెక్కడైతే చెదిరిపోయాయో అన్ని శవాలని లేదా అన్ని దేహాలని గ్యాదర్ చేయడం మొదలెట్టాడు. అలా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మన ఇండియాకు కూడా వచ్చి తోమ యొక్క శవాన్ని తీసుకెళ్ళిపోయారు. అందుకే ప్రస్తుతానికి ఇప్పుడు ఇక్కడ ఏముందంటే తోమ బొటన వేలు తప్ప ఇంకేం లేదు ఇక్కడ. అదొక్కటే మర్చిపోయారు, అదొక్కటే ఉండిపోయింది, మిగిలిన దేహం అంతా వెళ్ళిపోయింది. ఇప్పటికి మీరు వెళ్ళండి, ఆ మ్యూజియంలో తోమ యొక్క బొటన విల కనిపిస్తుంది. ఆ తీసుకెళ్ళిపోరు దేహాలన్నింటినీ. ఎందుకు తీసుకెళ్ళిపోడు కాన్స్టెంటినోపుల్ అంటే, చుట్టూ పెట్టుకున్నాడట సమాధుల్ని, ఆ మధ్యలో తన సమాధి పెట్టుకోవాలనుకున్నాడట. ఎందుకయ్యా అంటే, ఒకరోజు యేసుక్రీస్తు వస్తాడు, వచ్చిన తర్వాత అపోస్తులను లేపుతాడు, లేపిన తర్వాత వాళ్ళ మధ్యలో ఉన్న నన్ను కూడా లేపేస్తాడు. ఆయనకు అర్థమైంది అది. అపోస్తులు లేపబడిన తర్వాత వాళ్ళతో పాటు నేను కూడా లేవాలి అని వాళ్ళని భద్రం చేసి వారి సమాధులు చుట్టూ పెట్టుకొని మధ్యలో నా సమాధి పెట్టండి అన్నాడట. అలా క్రైస్తవ కట్టడలన్నిటినీ భద్రం చేశాడు ఎవరు? కాన్స్టెంట్. ఎపిస్సీ సంఘం దేనికి పోలికగా ఉంది? మళ్ళీ కథ మొదటికి వచ్చింది చెప్పండి. అపోస్తులకి ఎపిసిస్ సంఘం నా గంభీరమైన కట్టడం కట్టింది ఎవరయ్యంటే, మీరు టూకీగా చెప్పొచ్చు, ఎవరు? కాన్స్టెంట్. అయితే ఆ స్థలంలోనే కూడుకుందంటే ఎస్, ఆ స్థలంలోనే కూడుకుంది. నెక్స్ట్ 2వ సంఘం 2:8 స్మర్ణ. స్మరణ అని కూడా అంటారు. స్మర్ణ సంఘం దేనికి గుర్తుగా ఉందయ్యంటే, శ్రమల కాలానికి గుర్తుగా ఉంది. కనిపిస్తుందా? స్మరణ సంఘం శ్రమల కాలానికి గుర్తు, అపోస్తుల కాలానికి గుర్తు ఎఫెసీ సంఘం, శ్రమల కాలానికి గుర్తు స్మరణ సంఘం. నెక్స్ట్ 3 పెర్గమము. పెర్గమము సంఘము దేనికి గుర్తు అయ్యా అంటే, కాన్స్టెంట్ కాలానికి గుర్తు.
నెక్స్ట్ థుయేథెరా వచ్చిన చెబుతాడు 18 వచ్చిన తుయేతెరాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయి. నెక్స్ట్ సంఘం దేనిని సూచిస్తుంది అంటే ఎంత, నాలుగవదా? నాలుగవది. దేన్ని సూచిస్తుంది నాలుగవ సంఘం? నిశ్శబ్ద కాలాన్ని. ఇక 5 3 అధ్యాయం మొదటి వచనం సార్దీస్. ఈ సంఘం దేన్ని సూచిస్తుంది అంటే సంస్కరణ ఉద్యమాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ ఫిలదెల్ఫియా అని కూడా అంటారు దీన్ని. ఫిలదెల్ఫియా సంఘం దేన్ని సూచిస్తుంది అయ్యా అంటే ఎక్కువ విలువలు ఉన్న సంఘం, ఎథిక్స్ ఉన్న సంఘం ఏదన్నా ఉందంటే ఫిలదెల్ఫియా. ఆ సంఘం దేనికి గుర్తయ్యా అంటే మిషనరీ కాలానికి గుర్తు. చివరిగా లవోదికియా, నవీన కాలం అన్నాడు దాన్ని. ఈ నవీన కాలం దేనికి, ఏ సంఘానికి గుర్తుగా ఉందయ్యా అంటే 7వ సంఘమైన లవోదికియా సంఘానికి. కనిపిస్తుందా? లవోదికియా సంఘమే కాదు, 7 సంఘాలు కనుమరుగైపోయాయి. చూద్దాం, సంఘము 2000 సంవత్సరాల చరిత్రలో 7 కాలాల గుండా ప్రయాణం చేసింది. 7 కాలాల గుండా ప్రయాణం 7 సంఘాలకి పోల్చారు పండితులు. 7 సంఘాలకు పోలిస్తే 7 సంఘాలలో చివరి సంఘాన్ని పోలుందట నవీన సంఘం. అర్థమవుతుందా? 7 సంఘాల్లో చివరి సంఘాన్ని పోలుందట, అది 19వ శతాబ్దం అనగా 21వ శతాబ్దపు సంఘం. మోడర్న్ టైమింగ్స్ లవోదికియా సంఘాన్ని పోల్చబడి ఉంది. ఎందుకు పోల్చారబ్బా అనుకున్నాం, కానీ విచిత్రం ఏంటో తెలిసిన, అక్కడ ఉన్న జాడ్యాలన్నీ ఈరోజు సంఘానికి ఉన్నాయి. చూద్దాం, స్టడీ చేద్దాం, చాలా డెప్త్ లెసన్ ఇది. చూద్దాం ఒకసారి 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. లవోదికియలో సంఘపు దూతకు ఆమేన్ అనువాడు, నమ్మకమైన సత్య సాక్షి, చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుతును, నువ్వు చల్లగానైనను ఎచ్చగానైనను లేవు, నువ్వు చల్లగానైనను ఎచ్చగానైనను ఉండిన మేలు ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మవేయనుద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడువు, పనికి మాలినవాడువు, దరిద్రుడువు, గ్రుడ్డివాడువు, దిగంబరుడువు అని ఉన్నావని ఎరుగక నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకు ఏమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశములు సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకుంటకు తెల్లని వస్త్రములను, నీ దుష్టికి నీకు దుష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఈ నవీన కాలానికి కరెక్ట్గా సరిపోద్దట ఏ సంఘం? లవోదికియా సంఘం. ఏమని స్టార్ట్ అవుతుంది అంటే 14వ వచనం, లవోదికియలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము, ఆమేనని వాడు నమ్మకమైన సత్య సాక్షి. ప్రకటన గ్రంథాన్ని బాగా వినండి. ప్రకటన గ్రంథాన్ని మీరు ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, హూ ఇస్ జీసస్ క్రైస్ట్ అని మీరు అడిగితే ప్రకటన గ్రంథం డిఫరెంట్ ఆన్సర్ ఇస్తుందట క్రీస్తుని గురించి. ఎవరు యేసుక్రీస్తు, ఏంటి యేసుక్రీస్తు అంటే అని అడిగితే ప్రకటన గ్రంథం విచిత్రమైన జవాబు ఇస్తుందట. ఎవరయ్యా అంటే ఆమేన్ అనువాడు. నెక్స్ట్ సత్య సాక్షి. నెక్స్ట్ దేవుడి దృష్టిలో ఆది సంబోతుడు. ఇలాంటి బిరుదులతో ప్రకటన గ్రంథం యేసుక్రీస్తు అంటే ఎవరయ్యా అని అడిగితే యేసుక్రీస్తు అంటే ఆమేన్ అనేవాడు. ఆయన సెలవు లేనిదే ఏ కార్యము జరగదు అని శాసనం చేసేవాడు క్రీస్తు అట. ఆన్సర్ అది సత్యానికి అర్థమట. ఎవరు యేసుక్రీస్తు? ఎవరు యేసుక్రీస్తు అని అడిగితే ప్రకటన గ్రంథం ఆన్సర్ చేస్తుంది. చూడండి, ఎలాంటి బిరుదులు? సుమారుగా 7 బిరుదులు ఉంటాయి. సుమారుగా ఆ 7 బిరుదులు చెప్పను, కానీ కొన్ని బిరుదులు మనం చూద్దాం. 2వ అధ్యాయం 1వ వచనం,
రెండవ అధ్యాయం మొదటి వచనం, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, ఏడు నక్షత్రములు, ఏడు దీపస్తంభముల మధ్య సంచరించేవాడు యేసుక్రీస్తు వారి ఇమేజ్ ప్లే చేసారు. ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించేవాడు. యేసుక్రీస్తుకు ఉన్న అర్థం ఏంటయ్యా, ఆయన ఎవరు అని అడిగితే మరలా చెప్తున్నాడు, ఏడు నక్షత్రాలు చేత పట్టుకున్నవాడు, దీపాల మధ్య సంచరించేవాడు. ఎవరు యేసు, హూ ఇస్ జీసస్ క్రైస్ట్ అని అడిగితే ఆయనకి ఇచ్చే ఆన్సర్ ఏంటంటే ప్రకటన గ్రంథం, నక్షత్రాలు, ఏడు నక్షత్రాలు చేత పట్టుకున్నవాడు. నక్షత్రాలు అంటే నక్షత్రాలు కదట, నక్షత్రాలు దేనికి గుర్తయ్యాయంటే సేవకులకు గుర్తు. ఎప్పుడన్నా సంఘాల గురించి పూర్తి వివరణ మనం చూసినప్పుడు మాట్లాడుకుందాం. నక్షత్రాలంటే రియల్ స్టార్స్ అనుకోకండి, రీల్ స్టార్స్ అనుకోకండి, రీల్లో కనబడుతున్నారు కదా వాళ్ళు కాదు. దేవుని దృష్టిలో రియల్ స్టార్స్ ఎవరయ్యాయంటే సేవకులు. సేవకులను కుడి చేత్తో పట్టుకున్నాడు ఎవరు? యేసుక్రీస్తు. ఏడు నక్షత్రాలు సేవకులకు గుర్తు, ఏడు దీపస్తంభాలు సంఘానికి గుర్తు, ఏడు సంఘాలకు గుర్తు. నక్షత్రాలను పట్టుకుని, సేవకులను పట్టుకుని సంఘాల మధ్య సంచరించువాడు ఎవరు? యేసుక్రీస్తు. క్వశ్చన్ వచ్చింది మనకి, ఎవరు యేసుక్రీస్తు అని అడిగితే చెప్పండి. ఆమేన్ అనువాడు, సత్య సాక్షియు, దేవుని దృష్టిలో ఆది అయి ఉన్నవాడు, నెక్స్ట్ ఏడు నక్షత్రాలు చేత పట్టుకున్నవాడు, ఏడు దీపస్తంభాల మధ్య సంచరించువాడు. నెక్స్ట్ రెండవ అధ్యాయం 8వ వచనం, రెండవ అధ్యాయం 8వ వచనం, మొదటివాడు కడపటి వాడినయుండి మృతుడై మరలా బ్రతికినవాడు. మరొక అర్థం ఏంటి ఆయనకి? మొదటివాడు కడపటివాడు, మరల మరొక అర్థం మృతుడై బ్రతికినవాడు. మృత్యుం చేయడన్న పదాలు ఎడతాం ఎవడికి? యాక్సిడెంట్లో కాలు ఇరిగిపోయినాడు, ఆడి మృత్యుం చేయడేంటి? చావుడు చావు దెబ్బ కొట్టినాడు మృత్యుం చేయడు, అవునా కదా? మనం ఎవరికి పెడతాం? ఎవడు పెడతాం? మనకి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళొచ్చిన వాళ్ళకి, యాక్సిడెంట్ అయిన వాళ్ళకి, ఆటో గుద్దేసినాడు కూడా ఎవరు? ఇయే మృత్యుంజేయుడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు. మరణాన్ని జయించింది ఎవరయ్యా అంటే ఎస్, ఆయన చావుని చావు దెబ్బ కొట్టి సావుకే సవాల్ చేసి మరలా తిరిగి లేచి తను ఎద్దేవ చేశాడట, నువ్వు అవుట్ అన్నాడట. అలాంటి సాక్ష్యం కలిగిన వాడు ఎవరు? యేసుక్రీస్తు. మొదటివాడు కడపటివాడు మృతుడై మరలా బ్రతికినవాడు యేసుక్రీస్తు. ఇవి ఆయన బిరుదులు. మరొక బిరుదును చూడండి, 2వ అధ్యాయం 18వ వచనం చూద్దాం, ముందు 12 చూద్దాం. వాడి అయిన రెండంచుకులు గల ఖడ్గము గలవాడు. మరొక బిరుదు ఏంటి? వాడి అయిన రెండంచులు గల ఖడ్గం పట్టుకున్నవాడు. ఈయన బిరుదులు మీకు రుచిస్తున్నాయో లేదో నాకు తెలియదు, కానీ ఈ బిరుదులు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మనకి ఈ బిరుదులు రుచించవు, మనకి ఏ బిరుదులు రుచిస్తాయి? ఏం రుచిస్తాయి చెప్పండి, చెప్పండి. సినిమా స్టార్లకు ఉంటాయి బిరుదులు ఏంటివి? ఆ నటించి వాడు డబ్బులు తీసుకున్నవాడు బిరుదులు చూస్తే మనకు పొలకింత వచ్చేది ఏంటో నాకు అర్థమవుతుంది. డబ్బులు తీసుకుని యాక్ట్ చేస్తున్నాడు ఆయన. వాళ్ళు వస్తే ట్రాఫిక్ జామ్లు, వాళ్ళు వస్తే జనాలకు లేని గిలి, వాళ్ళు చూస్తే ఏంటి, వాడు ఏమైనా సాధించాడయ్యా అంటే ఏం సాధించలా, కోట్ల రూపాయలు తీసుకొని మన జేబీలో కూడా 100 మీద ఈ మధ్య 10 రూపాయలు కూడా ఎక్కువేస్తున్నారట. ఏసి ఇవన్నీ దోసేసి చివరికి వాడు పెట్టుకున్న పేరు ఏంటంటే పీపుల్ స్టార్, దోసేసాడు మరి, రెబల్ స్టార్, ఇంకా మెగాస్టార్. వీళ్ళు ఏం చేశారయ్యా అంటే సొసైటీకి ఏమైనా ఎరగదీశారంటే ఏం చేయలా, ఏం చేశారా, ఏం చేయలా. కానీ వీళ్ళు స్టార్, ఆ బిరుదులు మనకింటే చాలు. పవర్ స్టార్ అంటే వీడికి, వీడికి వచ్చేది ఎక్కడి నుంచి ఏం లేనిది. ఆ బిరుదులు మీరు వింటే వినాలి, లేకపోతే పొండు, కానీ ఈ బిరుదులు మాత్రం మీరు ఖచ్చితంగా తినాలి. ఆ బిరుదులు ఎవరికి సంబంధించినవి అంటే యేసుక్రీస్తు. అవి బిరుదులే కాదు, ఆయన యొక్క క్యారెక్టర్ కూడా. ఈ తెర మీద ఉన్న ఈ రోజు చోట్ల బిరుదులు ఒకటి, క్యారెక్టర్ ఒకటి. పవర్ స్టార్ అని చెప్పాయా, దాన్ని పట్టుకోమని చెప్పండి, అవుతుందా? కుదరదు. ప్రజల మనసు అని చెప్పి ప్రజల కొరకు రండి, పొలంలోకి రమ్మని చెప్పండి, అవుద్దా? రాదు.
మెగా అని స్టార్ పెట్టాం, రమ్మని చెప్పండి, వెలుగునమ్మని చెప్పండి చీకటి దగ్గర, లేదు. కేవలం అవి ఎండి తెర మీద పరిచయం చేసుకునే బిరుదులు, యేసుక్రీస్తు బిరుదులు ఆయన క్యారెక్టర్తో ముడిపడి ఉన్నవి. 18 రెండవ అధ్యాయం 18 వచనం, అగ్నిజ్వాలల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదములు. దేవుని కుమారుడు అగ్నిజ్వాలల వంటి కన్నులు అంటే, మీరు నిజంగానే అగ్నిజ్వాలలు వచ్చేస్తే అనుకోకండి, స్పైడర్ మ్యాన్లా, సూపర్ మ్యాన్లా, ఇంకెవడో ఐరన్ మ్యానా, ఆ డెమోలోకి వెళ్ళిపోకండి. అగ్నిజ్వాలల వంటి కన్నులు అంటే ఏంటో తెలుసా? అగ్ని ఏం చేస్తుంది? దహిస్తుంది. యేసుక్రీస్తు వారు కూడా పాపాన్ని ఏం చేస్తారు తెలుసా? దహిస్తాడు. ఆయన పాపాన్ని చూస్తే ఆ పాపం పరాదూరైపోతుంది. అందుకే కళ్ళు దేంతో పోల్చబడ్డాయంటే అగ్నితో. అపరంజన పోలిన పాదములు అంటే ఆయన క్యారెక్టర్. అపరంజ చెప్పండి, నాకన్నా పెద్ద మనుషులు మీరు, వినబట్టలేదు కజాన్జోలయా, చెప్పండి. బంగారం, బంగారపు పాదాలు కలిగిన వాడంటే ఆయన నడవడుకులు, ఆయన క్యారెక్టర్ ఎక్కడ మచ్చలేనిది. ఎంత అమూల్యమైన విశిష్టత కలిగిన బిరుదులు ఉన్నాయి చూడండి యేసుక్రీస్తు వారికి. చివరగా 3వ అధ్యాయం 1వ వచనం, 7 నక్షత్రములు, 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులే. మనకు 7వ వచనం, అదే 3:7, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేక తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైనా, సత్య స్వరూపి అయిన పరిశుద్ధుడు చెప్పు సంగతులు. ఇది ఒక సాక్ష్యమైన చివరిగా మనకు కావాల్సినది, మనం ధ్యానిస్తున్నది 3:14, లవదీకేయులున్న సంగపు దూతకు ఇలాగు రాయము, ఆమేననువాడు నమ్మకమైన సత్యసాక్షి, దేవుడు సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, ఇంత యొక్క ఔన్నత్యం కలిగిన వ్యక్తిత్వం కలిగిన ఏం చెబుతున్నాడట సంఘానికి, లవదికే ఆ సంఘానికి. ఇన్ని బిరుదులు కలిగిన వాడు, ఇంత వ్యక్తిత్వం కలిగిన వాడు, విశిష్టత కలిగిన వాడు, ఆయన సంఘాన్ని పాయింట్అవుట్ చేస్తున్నాడు. సంఘాన్ని పాయింట్అవుట్ చేసే ఉనికి, అర్హత ఉన్నది ఆయనకి మాత్రమే. ఆయన దృక్కోణం నుంచి ఈరోజు మనం ఆలోచిస్తున్నాం, ఎందుకంటే ఆయన పాయింట్అవుట్ చేయగలడు. ఎందుకు? ఆయన వ్యక్తిత్వం కలిగిన వాడు, పరిశుద్ధుడు. లవదీకే సంఘం మీద నేరస్థాపన చేస్తున్నట, 4 నేరస్థాపనలు చేశాడు. 4 నేరస్థాపనలు, తీవ్రత కోల్పోయావు అన్నాడు. నెక్స్ట్, విలువలు కోల్పోయావు అన్నాడు. నెక్స్ట్, దుష్టు కోల్పోయావు అన్నాడు. నెక్స్ట్, వస్త్రం కోల్పోయావు అన్నాడు. కనిపించే మీకు ఆ 4 కనిపించలేదా? చూస్తారా? నేను ముందే చెప్పాను, మీరు స్పందించకపోతే టైం ఎంత అవుద్ది? అది ఆల్రెడీ మీకు అన్యాయం జరిగిపోతుంది చూడండి. అది మీరు నా ఐటమ్స్ వండుకుని వచ్చి ఉంటారు, జాగ్రత్త. ఒకసారి చూడండి 15 వచనం, నేను చెప్పిన ఈ 4 పాయింట్స్, తీవ్రత పోయింది, విలువలు పోయే, దుష్టి కోల్పోయింది, వస్త్రం కోల్పోయింది, ఈ 4 పాయింట్స్ ఇప్పుడు చదువుతున్న వచనంలో ఉంటాయి చూడండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను ఎచ్చగానైనను లేవు, ఎచ్చగానైనను ఉండిన మేలు. తీవ్రత కోల్పోవడం అంటారు దాన్ని. ఫస్ట్ పాయింట్, తీవ్రత కోల్పోయిందంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రకటన గ్రంథంలో పోలుస్తున్న పోలిక భౌగోళిక పోలికలు కూడా ఉన్నాయి. మరల అధ్యక్ష, అర్థమైందా? ఈ ప్రకటన గ్రంథంలో ఏ పోలికలతో అయితే తిడుతున్నాడో ఆ పోలికలు, భౌగోళిక పోలికలు కూడా సంఘానికి ఉన్నాయి. నువ్వు చల్లగానైనా ఎచ్చగానైనా ఉండక పనికిరాని నీరులా ఉన్నావు అన్నాడు. లవదికయ పట్టణంలోనట విచిత్రమైన నీటి ఓట్లు ఉండేవాట, భౌగోళికంగా నిజంగానే విచిత్రమైన నీటి ఓట్లు. ఆ నీటి ఓట్లు ఏంటంటే అవి ఉబుకుతూ బయటకు వచ్చేవట, వేడిగా ఉండేవట. భూమి నుంచి నీరు పైకి తనుతుంది అనుకోండి, దాన్ని గ్యాస్తో మిక్స్ అయ్యే ఉంటుందంటే వేడిగా ఉంటుంది వాటర్. మీరు కావాలంటే వీడియో చెక్ చేయండి,
పొగలు 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 వస్తాయి, అంటే లావాతో లావాకు దగ్గర గుండి బయటకు వస్తున్న నీరు అన్నమాట. అది బాగా వేడి, మనం ఏంటిది వంట చేసుకోవడానికి పెడతాం చూసారు, వంట చేసుకోవడానికి అంత వేడి, అంత దాన్ని అలా ఉంటుందన్నమాట. అలాంటి వేడి ఓటలు ఉండేవాటి ఎక్కడ లవదేకే సంఘం. అక్కడ ఒక కల్చర్ ఉందట. ఏమిటా కల్చర్ అంటే, ఎవరికైనా రోగాలుంటే, ఎవరికైనా భయంకరమైన చర్మ వ్యాధులుంటే అక్కడికి వెళ్ళి వారు స్వస్థత పొందడానికి ఆ నీటి ఓటల్ని, ఆ నీరు తీసుకుని వారు తాగడం కానీ, లేదా అంటే కొంచెం తాగడం, వేడి నీళ్ళు తాగేస్తారా మీరు అలా మొండుకోసం నరగకూడదు, ఆ నీళ్లు తాగడం కానీ, అంటే కొంచెం బాగున్న వేడు అటు ఇటుగా కరెక్ట్ వేడి ఉన్నప్పుడు తాగడం కానీ, లేదా బాడీకి పూసుకోవడం కానీ చేసినప్పుడు స్వస్థత కలిగేదని ఒక నమ్మకం ఆ పట్టణంలో. అయితే ఆ నీరు ఉబ్బుకి బయటకు వచ్చిన తర్వాత ఎంత వేడితో బయటకు వచ్చిందో అంత త్వరగా చల్లబడిపోయేదట. నిజమే, ఆ నీరు అలానే అయిపోతే త్వరగా, ఎంత వేడిగా బయటకు వచ్చింది మళ్ళీ అంత త్వరగా చల్లబడిపోయేదట. అంటే పనికి రాని నీరు, అటు స్వస్థతకి పనికి వచ్చేది కాదు, ఇటు తాగడానికి పనికి వచ్చేది కాదు. లవదీకే సంగమా, నీ జాడ్యం ఎలా ఉందంటే, నువ్వు నీరు కొరకు ఎంపర్లాడుతున్నావు చూడు, ఆ పనికి రాని నీటి ఓటలో ఉంది నీ బతుకన్నట్టు. చూసారా, అక్కడ జరుగుతున్న సంఘ పరిస్థితులు, అక్కడున్న జరుగుతున్న సంఘ పరిస్థితుల్ని వాళ్ళ పట్టణంలో జరుగుతున్న పరిస్థితులతో పోల్చి మాట్లాడుతున్నాడు. నువ్వు వేడిగా లేవు, చల్లగా లేవు, తాగడానికి పనికిరావు, స్వస్థతకి పనికిరావు, నీ బతుకేంటో నీకే అర్థం అవట్లేదు. నవీన కాలపు సంఘం అట్లా లేదో చెప్పండి. దేవుళ్ళోనూ పూర్తిగా ఉండరు, లోకంలోనూ పూర్తిగా ఉండరు. మరి ఎందుకయ్యా అంటే, శవమో తెలియదు, బతుకున్నాడో తెలియదు. శవం చల్లగా ఉంటుంది తెలుసా, ఎప్పుడైనా టచ్ చేసి చూడండి. నేను టచ్ చేస్తాను అలాంటివి అప్పుడప్పుడు, మాకు ఉంటాయి కదా అన్నీ ప్రాక్టికల్స్ కదా అవి, మాకు డైరెక్టే ఇంకా అన్నీ. ఆ శవాన్ని ఎప్పుడైనా టచ్ చేసి చూడండి, టచ్ చేసినప్పుడు బాడీ చాలా కూల్గా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఏమనలేండి, పట్టుకుని పర్లేదు. ఎవరి దేహం వేడిగా ఉంటుంది అంటే, బతుకున్నవాడిది వేడిగా ఉంటుంది. లవదీకే సంగమా, చచ్చావా బతుకున్నావా అని అడుగుతున్నాడు. చచ్చావా బతికావా, అటు చల్లదనం లేదు నీకు, ఇటు వేడిదనం లేదు. ఒకవేళ నువ్వు పూర్తిగా చేస్తే, చచ్చాను ప్రభు నా పాపాలు క్షమించని అడుగుతావు. ఒకవేళ నువ్వు పూర్తిగా వేడిగా ఉంటే, నేను బాగున్నానని దేవుని పని చేస్తావు, నీకు అటూ లేదు ఇటూ లేదు, ఇటూ కానీ అటు శవమా లేకపోతే జీవించున్నావని తెలిసే పరిస్థితులు కోల్పోయావు, అది నీ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడు. చచ్చిపోయినా పర్లేదు జీవం ఇవ్వచ్చు, బతుకున్నా పర్లేదు మోటివేషన్ చేయొచ్చు, ఇటు ఎటు కానట్టున్నాడు. లేవా చెప్పండి, ఈరోజు విశ్వాసులు అట్లా లేరా? దేవునికి ఉపయోగపడరు, లోకానికి ఉపయోగపడరు, లోకంలోనూ తిరుగుతారు, సంఘంలోనూ తిరుగుతారు. బైబిల్ పట్టుకుంటాం, పనికి మాలిన పోకళ్ళు పట్టుకుంటాం, ఇన్ని పట్టుకుని తిరుగుతాం మనం. నువ్వేంటి అసలు, నీ క్యారెక్టర్ ఏంటి? నవీన సంఘమా, నీ క్యారెక్టర్ ఏంటి అని అడుగుతున్నాడు. పాయింట్ అవుట్ చేస్తున్నాడు ఆయన, చచ్చావో బతుకున్నావో తెలియట్లేదు, వెచ్చగా లేవు, వేడిగా లేవు, ఉంటే నాలో ఉండు, లేకపోతే లోకంలోకి పో, మళ్ళా కడిగి తీసుకొస్తాను. ఒకవేళ ఇలాంటి విశ్వాసం మీలో ఎవరికైనా ఉంటే, ఇలాంటి దౌర్భాగ్యపు బతుకు మీకు ఎవరికైనా ఉంటే మార్చుకోండి. ఎందుకంటే చచ్చిపోయిన శవం కన్నా డేంజరస్ స్టేజ్ ఏంటో చెప్పినా, బతుకున్నామో చచ్చామో తెలియని స్టేజ్. అవునా కదా? చచ్చిపోయిన పరిస్థితి కన్నా భయంకరమైన పరిస్థితి ఏంటంటే, బతుకున్నామో చచ్చిపోయామో తెలియని పరిస్థితి. అడ్డు తప్ప దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఈ మధ్య ఒక తల్లి అడుగుతుంది మెర్సీ కిల్లింగ్ కావాలని, నా కూతుర్ని చంపేయండి అని. మెర్సీ కిల్లింగ్ అంటే తెలుసు కదా, మెర్సీ అంటే దయ, కిల్లింగ్ అంటే చంపేయడం. గవర్నమెంట్ చంపేస్తుంది అన్నమాట, గవర్నమెంట్ అధికారికంగా చంపేయాలి. ఎందుకంటే నా కూతురు ఎలాగా బతకదో ఆ రోగం ఎలాగా పోదు, నేను ఎలాగా సేవ చేయలేకపోతున్నాను, రోగాన్ని నయం చేసుకోవడానికి అంత డబ్బు కూడా నా దగ్గర లేదు, అందుకే గవర్నమెంట్ దయచేసి నా కూతుర్ని చంపేయండి. దీని పేరు మెర్సీ కిల్లింగ్ అంటారు, అదొక చట్టం. మనకి ఏది అప్లై అవుతుంది చెప్పనా? మెర్సీ కిల్లింగ్ అప్లై అవుతుంది. నువ్వు బతుకున్నావో తెలియట్లేదు, చచ్చిపోయి తెలియట్లేదు, నీ బతుకేంటి అసలు అని అడుగుతున్నాడు. నెక్స్ట్ కొన్ని క్వాలిటీస్ మాట్లాడడం చూడండి, పనికి మాలిన క్వాలిటీస్ ఉన్నాయి మనకి. నీ వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను
తీవ్రత కోల్పోయిందంట. నెక్స్ట్ విలువలు కోల్పోయిందట. విలువలు కోల్పోవడం అంటే ఏంటయ్యా అంటే దౌర్భాగ్యపు పరిస్థితి వచ్చిందట. విలువలు లేకపోవడం అంటే దౌర్భాగ్య పరిస్థితి. క్రైస్తవం యొక్క ఎథిక్స్ వేరు, సొసైటీలో ఉన్న ఎథిక్స్ వేరు. మీరు కావాలంటే చూడండి, క్రైస్తవంలో ఉన్న ఇలువులు లోకంలో ఉన్న ఇలువులు ఒక్కలానే ఉన్నాయి. నువ్వు విలువలు కోల్పోయావు, నువ్వు విలువలు కోల్పోయావు. నీ విలువలేంటి? క్రైస్తవుడికి ప్రతి విషయంలో విలువలు ఉంటాయి. చివరికి ఒక వివాహం చేసుకోవడంలో కూడా క్రైస్తవ్యానికి విలువలు ఉన్నాయి, ఉండాలి. లోకం యొక్క వివాహం అలాగే జరిగి నీ యొక్క వివాహం అట్లే జరిగితే నువ్వు క్రైస్తవుడు అనడానికి నీ విలువలు ఏవి? లోకంలో ఫంక్షన్ చేసుకుని వాళ్ళు చిందిలేస్తారు, నువ్వు చిందిలేస్తున్నావు ఫంక్షన్ చేసుకుని, ఏవి నీ ఎథిక్స్ ఏవి? లోకంలో ఉన్నవారు అలానే లోకపోకలతో తిరుగుతారు, నువ్వు అలానే తిరుగుతున్నావు. వాళ్ళు ఎంజాయ్ ఎంజాయ్ అని తిరుగుతారు, నువ్వు ఎంజాయ్ ఎంజాయ్ అని తిరుగుతున్నావు. ఏవి నీ విలువలేవి? క్రైస్తవుడుకున్న విలువలు సమాజంలో వేరు. ఆ విలువలు అవదకీయ సంగమా నువ్వు కోల్పోయావు. నెక్స్ట్ దుష్టు కోల్పోయిందట, గుడ్డివాడు. ఏం కోల్పోయింది? దుష్టు కోల్పోయిందట. ఇక ఒక చిన్న ఎగ్జాంపుల్ కావాలి. ఇక్కడ దుష్టు కోల్పోవడం అంటే చూడాల్సింది చూడటం లేదన్నమాట. పనికి మాలినవన్నీ చూస్తుంది ఈరోజు సంఘం. ఒకరోజు మీరు బాగా వినండి, ఎబ్రిలో విశ్వాసుల వీరుల యొక్క పట్టికను మాట్లాడతాడు. చాలాసార్లు చెప్పాను మీకు, 11వ అధ్యాయం అంతా వీరులు సూర్యులతో స్టార్ట్ అవుద్ది, హేబేలతో స్టార్ట్ అవుద్ది, పేరు లేని భక్తులతో ఎండ్ అవుద్ది. హేబేలు గొప్ప వీరుడు, దేవుని కొరకు మొట్టమొదటిసారిగా అమరవీరుడు, అసూలు బాసినవాడు. అబ్రహాము కనబడతాడు, నావోహు కనబడతాడు, మోసే కనబడతాడు, దావీదు కనబడతాడు, దానియేలు లక్షణాలు కనబడతాయి, సంసోను కనబడతాడు, సమూయేలు కనబడతాడు, యాకోబు కనబడతాడు, ఇస్సాకు కనబడతాడు, సారమ్మ కనబడతాడు, ఒక్కరా ఇద్దర గుంపులు గుంపులుగా వ్యక్తులు కనబడతారు. కానీ విచిత్రం ఏంటో చెప్పిన, వాళ్ళందరినీ పరిచయం చేసి బాగా దుష్టు కోల్పోవడం అంటే ఏంటి ఇక్కడ మనకు అర్థమవుద్ది. అంత మహాభక్తుల యొక్క పట్టికని పరిచయం చేసి వాళ్ళందరూ ఎలా ఉన్నారయ్యా అంటే, ఈ విశ్వాస వీరులట మేఘము వలె ఆవరించి ఉన్నారట. 12వ అధ్యాయం మొదలు వచ్చినది, మేఘము వలె ఆవరించి ఉంటే ఇప్పుడు అంటాడు మరలా, మీరు వాళ్ళ వైపు చూడొద్దు. మరి విశ్వాసమును దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ అన్నాడు. దుష్టి కోల్పోవడం అంటే ఏంటయ్యా అంటే, నువ్వు ఏబేలుతో సరిపెట్టుకుంటే నువ్వు దుష్టి కోల్పోతావు. నువ్వు అబ్రహాము వైపు చూస్తూ ఉండిపోతే నీ దుష్టిలో లోపం ఉంది. దావీదుని, ఇస్సాకుని, యాకోబుని, సమూయేలుని చూస్తే దుష్టి కోల్పోతావట. వాళ్ళే చూడొద్దు అంటున్నాడంటే మీ అయ్యగారిని ఎందుకు చూస్తున్నావని అడుగుతాడు దేవుడు. వాళ్ళు చూడొద్దు, వాళ్ళ విశ్వాసం యొక్క గుంపు మేఘము వలె మనల్ని ఆవరించినను, మీరు వారి వైపు చూడొద్దు. విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు. మీరు చూడాల్సింది, మీరు దృష్టి కేంద్రీకరించవలసినది క్రీస్తు మీదే తప్ప వ్యక్తుల మీద భక్తుల మీద కాదు. అయితే వాళ్ళ గురించి మాట్లాడుకోవద్దని కాదు, వాళ్ళ గురించి మాట్లాడుకోండి, వాళ్ళు ఎలా దుష్టి కోల్పోయారో కూడా మీరు ధ్యానించుకోండి అని చెప్తుంది బైబిల్. అబ్రహామును చూసామనుకోండి, అబద్ధం అన్నా పర్లేదు అనిపిస్తుంది, అనిపించదు. దావీదును చూసామనుకోండి, పాపం చేసిన టెంప్టేషన్లో పర్లేదు అన్నమాట అనిపిస్తుంది. నోవహును చూసామనుకోండి, లైట్గా డ్రింక్ చేసిన పెద్ద ప్రాబ్లం లేదనిపిస్తుంది. మీరు యథార్థవాదులు ఒప్పుకుంటారు ఒప్పుకోరు కానీ నాకు అనిపిస్తుంది, వీళ్ళని చూస్తున్నప్పుడు ఎక్కడో ఒక లోపం, ఏదో ఒక మచ్చ, ఏదో ఒక లోపం మనకు అనిపిస్తుంది. ఎవరిని చూసినా ఏదో ఒకటి. సమయంలో చూసామనుకోండి, పిల్లలను పెంచలేకపోయాడు పర్లేదులే అనిపిస్తుంది. ఇలా చూస్తుంటే మనకేమనిపిస్తుంది అంటే, భక్తులు చూస్తే వారిలో లోపాలు కనిపిస్తే, అదే పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని చూస్తే నీలో పరిశుద్ధత వస్తుంది. అందుకే భక్తులు చూడొద్దు. ఆ రోజున్న భక్తుల్నే చెబుతూ చూడొద్దు అంటున్నాడంటే, మీరు వ్యక్తులు చూస్తూ మీరు సంఘానికి వస్తే నువ్వు దృష్టి కోల్పోయిన విశ్వాసి, గుడ్డివాడివి. ఈరోజు సంఘాలు దేని మీద కట్టబడుతున్నాయి చెప్పండి? వ్యక్తుల మీద.
ఈరోజు సంఘాలను దేని మీద కట్టుకుంటున్నారు చెప్పండి? వ్యక్తుల మీద. ఆయన బొమ్మస్తే చాలట, ఆయన కనబడితే చాలు. వ్యక్తుల మీద సంఘం, వ్యక్తుల మీద సంఘం కనబడుతుంది. వ్యక్తుల మీద సంఘం కట్టబడితే నువ్వు దౌర్భాగ్యుడవు, వ్యక్తుల మీద సంఘం కట్టబడితే నువ్వు దృష్టి కోల్పోయిన వాడివి, వ్యక్తుల మీద సంఘం కనబడితే పనికిరాని వాడివి, వ్యక్తుల మీద సంఘం కట్టబడితే వస్త్రం లేనివాడివి. మరలా పాయింట్స్ చూద్దాం ఒకసారి. మరలా 4 పాయింట్స్ మనకు కనబడుతున్నాయి. తీవ్రత కోల్పోవడం, నెక్స్ట్ విలువలు కోల్పోవడం, నెక్స్ట్ దృష్టి కోల్పోవడం, నెక్స్ట్ వస్త్రం కోల్పోవడం. 4వది ఏమిటట? వస్త్రం కోల్పోవడం. వస్త్రం కోల్పోవడం అంటే మీరు ఏదో అనుకోకండి, రాశాడు చూడండి ఒకసారి, చదవండి ఒకసారి. 3వ అధ్యాయం 18వచనం. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు ధరించుకుంటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకును. బాగా వినండి, నవీన సంఘం, లవదేకే సంఘంలో జరిగింది ఏంటో చూడండి. ఈ సంఘంలో జరిగింది, ఆ సంఘంలో జరుగుతుందట. వస్త్రం కోల్పోయిందని అంటే సంఘం సిగ్గు మరిసిపోయిందట, సిగ్గుపట్టలేదట. ఈ పని చేస్తే ఏమవుతో అని పర్లేదులే ఏం చేసేస్తున్నారట. లేరు అలాంటి వారు ఉన్నారు, సిగ్గు మరిసిపోయారట. నన్ను లోకం ఏమనుకుంటే ఏంటి, నా ఇష్టం అన్నట్టు ధైర్యమైందంట. ఏంటి సంఘం సిగ్గు కోల్పోయిందట, దిగంబరత్వంతో తిరుగుతుంటుందట, నా దగ్గర చాలా డబ్బు ఉందంటుందట, బోడి దేహంతో తిరుగుతుంటుందట సంఘం, నాకు ఆస్తులు ఉన్నాయంటుందట, వస్త్రాలు కోల్పోయి అంటుందట సంఘం, నేను బాగానే ఉన్నాను అని సిగ్గు మరిసిపోయి తిరుగుతుందట. చూసారా దిగంబరత్వం. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి ఇక్కడ. అన్నిటికన్నా మ్యాగ్నిఫిషియంట్ చర్చ్, రిచెస్ట్ చర్చ్ వరల్డ్లో ఆయన తప్ప ఇంకెవరు కట్టలేదు. నీకు అర్థమైపోవాలి ఎవరు ఎవరు? సొలొమోన్ గారు. ఆయన తప్ప ఇంకెవరు కట్టలేదు. బాగా వినండి ఒకసారి ఆ సంఘాన్ని ఒకసారి చూపిస్తాం. ప్రపంచంలో ఆయన తప్ప 3000 సంవత్సరాల క్రితం, బాగా వినండి, ఎప్పటి నుండి 3000 సంవత్సరాల క్రితం ఆయన తప్ప ఎవ్వరు అంత గొప్ప సంఘాన్ని కట్టలేదు. ఎంత అయ్యా అంటే, ఒకరోజు బాగా వినండి, బ్రిటిష్ సైంటిస్టులట సుమారుగా ఎంత బంగారం వాడారని కేవలం బంగారం ఎంత అని లెక్కేశారట ఈ నవతరం బ్రిటిష్ శాస్త్రవేత్తలందరూ. సొలొమోను క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం దేవునికి మందిరాన్ని కట్టాడు కదా, మంచి ఓపీరు బంగారం ఇదంతా వాడాడు, క్వాలిటీ బంగారం. దాన్ని ఏదో గ్రేడ్ ఏదో పిలుస్తారు బంగారాన్ని. ఇంకా ఏముంటాయి 916లు ఏముంటాయి మనకు గుర్తులేదు. అయితే దానికన్నా క్వాలిటీ బంగారం వాడి సంఘ మందిరాన్ని కట్టాడట. అయితే లెక్కలేశారట బ్రిటిష్ సైంటిస్టులు ఎంత కట్టాడబ్బా అనేసి. వాళ్ళ పౌండ్స్లో చెప్పారు, మనం రూపాయల్లోకి మారిస్తే ఎంత వస్తుందో తెలుసా? సుమారుగా ఓల్ని బంగారం 7,000 కోట్ల రూపాయలట. వినబడింది లేదు, మళ్ళీ చెప్తా, 7,000 కోట్ల రూపాయలతో ఓల్ని బంగారంతో మందిరాన్ని కట్టాడట. అందులో ఇంకా లెక్కలేని ఉండవట, అవి లెక్కలు కూడా అందవేమని ఇసుకుపోయి ఆగిపోయారట. ఎండెంతో తెలియదట, ఎత్తడెంతో తెలియదట, దేవదారు మురాణులు విలువెంతో తెలియదట, వెలగల రాళ్ళు విలువెంతో తెలియదట, ఇంకా రకరకాల వాడాడు అందులో. అవన్నీ లెక్కలేస్తే 800,000,000,000 కోట్లు వస్తుందో ఊహకు అందదట. అంత పెద్ద చచ్చి కట్టాడు ఎవరు? సొలొమోను గారు. 7,000 కోట్ల రూపాయలు, 7,000 కోట్ల రూపాయలు అంత పెద్ద సంఘాన్ని కట్టి. చూడండి, సొలొమోను గారి దగ్గర ధనం ఉంది, సొలొమోను గారి దగ్గర పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, సొలొమోను గారి దగ్గర స్థితిగతులు బాగున్నాయి. సొలొమోను గారు కట్టిన మందిరం 1,000,000 రూపాయలతో కట్టబడింది. కానీ సొలొమోను గారి దగ్గర లేనిది ఏంటో తెలుసా? వస్త్రం కోల్పోయాడు, సిగ్గు మర్చిపోయాడు. సొలొమోను దగ్గర లేనిది ఏంటి అంటే వస్త్రం పోయింది. వస్త్రం అంటే తెల్లని వస్త్రం అన్నాడు. తెల్లని వస్త్రం దేనికి సంకేతం? క్యారెక్టర్. ఎరుపు రంగు
భయంకరానికి గుర్తు తెల్లని వస్త్రం, పరిశుద్ధతకు గుర్తు. తెల్లని వస్త్రం కోల్పోయాడు ఎవరయ్యంట సొలొమోను. కట్టింది కోట్ల రూపాయలు కట్టాడు. 40 సంవత్సరాలు ఆయన పాలనలో 20 సంవత్సరాల కట్టడాలకే కేటాయించాడట. ఎందుకు యుద్ధాలు లేవు. వాళ్ళ నాన్న టైంలో జరిగిన దావీదుగారు వాళ్ళ నాన్నగారు టైంలో జరిగినంత యుద్ధాలు సొలొమోను కాలంలో జరగలా. ఎందుకంటే పొత్తు రాజ్యాలన్నీ ఆ టైంలో అంతా ఏరియా అంతా పీస్ఫుల్గా ఉండేది కనుక ఈయన పెద్ద ప్రాజెక్టులు పెట్టుకున్నాడు. ఏంటి, మందిరం అయిపోయిన తర్వాత రాణీలు 700 మంది, ఒకరు కదా ఇద్దరు కదా, ఎంతమంది 700 మంది, ఒకరికొక ప్యాలెస్ కట్టించుంటాడు ఎవరు, ఒక్కొక్కరికి ఒక ప్యాలెస్ కట్టి సుమారు 20 సంవత్సరాలు ఈ ప్యాలెస్లు కట్టించడమే సరిపోయిందంట ఆయనకి. ఇన్ని కట్టడాలు కట్టిన తర్వాత ఆయనకి ఏముందయ్యా అంటే ఏమీ లేదు, వస్త్రం కోల్పోయాడు. మన సెంట్రల్ ఏసీతో మనం చచ్చున్నాం, ఆస్తులతో మనం చచ్చున్నాం, ఐశ్వర్యాలతో మనం చచ్చున్నాం. బాగా అంటే విలువలు లేకపోతే, వస్త్రం క్యారెక్టర్ లేకపోతే అది చచ్చిన శవంతో లెక్క. నీకు భూములు ఉండొచ్చు, నీకు అకౌంట్లో కోట్ల రూపాయలు ఉండొచ్చు, నీకు విస్తారమైన ఎకరాలు ఎకరాలు హెక్టార్లు హెక్టార్లు నీకు కనబడొచ్చు నీ సంఘం మీద, కానీ నువ్వు వస్త్రం కోల్పోతే దౌర్భాగ్యుడివి, సిగ్గులేను. వస్త్రం దేనికి గుర్తయ్యి అంటే క్యారెక్టర్ గుర్తు. యోబు గ్రంథం ఒకసారి చూడండి, యోబు గారు మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం 29వ అధ్యాయం, యోబు గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం, యోబు గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం. నీతిని వస్త్రముగా ధరించుకుని ఇంటిని గనుక అది నన్ను ధరించెను. చూసారా, నేను నీతిని వస్త్రముగా ధరించుకుంటుని. వస్త్రము దేనికి గుర్తు? నీతికి గుర్తు. అంటే లవతికే సంఘం ఏం కోల్పోయింది అంటే క్యారెక్టర్ కోల్పోయింది, గుణం కోల్పోయింది, శీలం కోల్పోయింది, తన బతుకును దిగజార్చేసుకుంది. మరొక వచనం చూడండి, 132వ కీర్తన, 132వ కీర్తన 16వ వచనం, 132వ కీర్తన 16వ వచనం, దాని యాజకులకు రక్షణను వస్త్రమును ధరింపచేదును, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు, దాని యాజకులకు రక్షణ అనే వస్త్రము. వస్త్రము కోల్పోవడం అంటే రక్షణ భాగ్యాన్ని కూడా కోల్పోవడం. ఒకరోజు నువ్వు ఎలా రక్షింపబడ్డావో మరిసిపోయి నిమ్మలంగా బతికేయడం, నీ స్థితి నీ ప్రారంభపు స్థితిని మర్చిపోవడం, రక్షణ కోల్పోవడం, నీతి విలువలు కోల్పోవడం, నీ క్యారెక్టర్ అన్న దానికి అసలు అర్థమే లేకుండా పోవడం నీ బతుకు. ఆస్తులకు ఈరోజు నవతర సంఘానికి ఆస్తులు కదువు లేదు, అకౌంట్లు కొదువు లేవు, ఇంకా సంఖ్యకు కొదువు లేదు, కొదువు లేదు, ఇంకా వారికి రాజకీయ దన్నుకు కొదువు లేదు. మరి ఏమి లేదయ్యా అంటే వస్త్రం లేదు. మాది ఇంత పెద్ద సంఘం అండి, మాకు ఇంత 100,000 మంది వస్తారంటే వస్త్రం లేదు, విలువలు లేవు. సీరియల్లో ఏదో సీరియల్లో జరుగుతున్నట్టు ఈరోజు సంఘాల్లో సీరియల్ కథలు నడిచినట్టు నడుస్తున్నాయి ఈరోజు సంఘాల్లో. లేదు, సీరియల్లో చెప్పుకుంటారు చూసారా, ఆవిడ ఎలా అంట ఈవిడ ఎలా అంటే అక్కడ ఇక్కడ అదే బోధలు జరుగుతున్నాయి. సీరియల్ని ఎలా ముచ్చట చేసుకుంటారో అలా ముచ్చట బోధలు జరుగుతున్నాయి ఈరోజు. వస్త్రం పోయింది. మరొక మాట అన్నాడు, యెషయాగ్రంథం 61వ అధ్యాయం, యెషయాగ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం, యెషయాగ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం, పెండ్లు కుమారుని రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి. చూసారా, వస్త్రం కోల్పోయిందంటే మీరు నిజంగా వస్త్రం అనుకోకండి, వస్త్రం కోల్పోవడం అంటే క్యారెక్టర్ కోల్పోవడం. ఏ సంఘంలో అయితే క్యారెక్టర్ లేదో ఆ సంఘం దిగంబరత్వంతో ఉందని గుర్తుంచుకోవాలి. సంఘంలోనే లవ్ స్టోరీలు, సంఘంలోనే వ్యామోహాలు, సంఘంలోనే వ్యభిచారం, సంఘంలోనే పోకిరి మాటలు, సంఘంలోనే విచ్చడ విధులు విడిగా చూసుకునే చూపులు, సంఘంలోనే పనికి మాలిన వేషాలు, ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితులు ఏ సంఘంలో అయితే ఉన్నావో ఆ సంఘం వస్త్రము లేని సంఘం. అందుకే మన సంఘంలో లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యంటే చాలా కోపం వస్తుంది. నీకు ఏమన్నా అగ్గిలు ఉంటే పెళ్లి చేసుకోకపోయి,
సంఘంలోకి వచ్చిన పిచ్చి పిచ్చి సూపులు చూస్తే దేవుడు ముఖం మీద ఉమ్మేస్తాడు. జరగడానికి వీల్లేదు అసలు. లవ్ స్టోరీలు జరగడానికి ఏమైనా కాలేజా, లేకపోతే లవ్ స్టోరీ జరగడానికి ఏమైనా సొసైటీయా? సంఘం ఇది విలువలు పెట్టుకొనబడిన సంఘం. ఇది ఈ సంఘంలో ప్రతీది ప్రత్యేకత కలిగినది. ప్రతి వ్యక్తి ఒక అమూల్యమైన రాయి, సజీవమైన రాయి. ఈ రాయిలో లోపాలు కనబడుతున్నప్పుడు బోధకుడు హెచ్చరించాలి. బోధకుడే ఇన్ని పెద్ద తప్పులు గంపడేసి కూర్చుంటే ఇక ఆ సంఘాన్ని ఏమనాలి? వస్త్రము లేని సంఘం. మళ్ళీ దేవుడు చేస్తున్నాడు చూడండి, మూడవ అధ్యాయం 17వచనం. నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడువు, గ్రుడ్డివాడువు, దిగంబరుడై ఉన్నావని ఎరుగక. నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకు ఏమీ కొదువు లేదని చెప్పుకొని చూడండి. ఈరోజు సంఘం ఏం చెప్పుకుంటుంది? ఇన్ని లోపాలు సంఘంలో ఉన్నా అక్కడే లవ్ స్టోరీస్ ఉంటాయి, అక్కడే అక్రమ సంబంధాలు ఉంటాయి, అక్కడే వ్యభిచారం జరుగుద్ది, అక్కడే పనికి మాలిన యాసాలన్నీ జరుగుతాయి, రక్షణ అనే పదమే కరువు అయిపోయింది. ఇన్ని జరుగుతున్న సంఘం ధీమగా బతుకుతున్నట్టు ఎందుకు? మాకింతమంది సంఖ్య ఉన్నారు అని, మాకింత ఆస్తి ఉంది, మాకు ఇన్ని ఎకరాలు ఉన్నాయి, మాకింత రాజకీయ దన్నుంది, నేను ఊ అంటే ఇంతమంది వస్తారు. ఇది వస్త్రం కోల్పోవడం, దౌర్భాగ్యపు స్థితి, దిగంబ్రత్వం. దీన్ని చూసుకోకుండా ఏమనుకుంటున్నారంటే సంఘం, నేను బాగున్నా, నాకేంటి లోటు అనుకుంటుందట. దేవుడు చూస్తున్న కోణం వేరు, సంఘం తనను తాను చూసుకుంటున్న కోణం వేరు. అందుకే 18వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, బాగా ముగించుకుందాం. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు నీకు ధనం మీద ఆశ ఉంది కదా, నేను నాశనం కానీ ధనాన్ని ఇస్తాను. నువ్వు పనికి మాలిన ఆస్తిని సమకూర్చుకొని ధీమాగా బతికేస్తున్నావు, నేను ఒక ఆస్తి ఇస్తా అన్నట్టు. ఆస్తి ఏమిస్తాడయ్య అంటే మరల 3 పాయింట్లు మనకు కనిపిస్తున్నాయి చూడండి. బంగారము, వస్త్రము, కన్నులకు కాటుక. ఏం కనబడుతున్నాయి? బంగారం ఇస్తాడట ఆయన దగ్గర కొనుక్కోవాలట, వస్త్రాలు కొనుక్కోవాలట, కాటుక కొనుక్కోవాలట. మరల భౌగోళికమైన చరిత్ర కొంచెం ఇక్కడ నాకు నీటి ఓట్ల కొరకు చూసాను, చూసారా? అలాంటి చరిత్ర లవదికే సంఘంలో ఒక చరిత్ర ఉంది. ఆ పట్టణంలో బంగారం అంటే ధనం ఏదైతే ఉందో ఆ ధనం అక్కడున్నంతగా ఏ పట్టణంలో ఉండేది కదట. ధనం అంత వ్యాపారం కొనసాగేది అక్కడ. బంగారం చాలా విచ్చలవిడిగా ఉండేదట లవదికే సంఘం. రెండేంటి చెప్పనా? వస్త్ర వ్యాపారానికి క్యారఫ్ అడ్రస్ అట. ఎవరు? లవదికే సంఘం. చరిత్ర ఇది. వాళ్ళ విచిత్ర విచిత్రమైన వస్త్రాలు, ఆ లూదియా మీదే వస్త్రాలు, తల్లి లూదియా అంతా చూసారా? అవి ఏ కలర్? అవి ఆ రంగు వస్త్రాలన్నిటికీ ఫేమస్ అడ్రస్ ఎక్కడంటే లవదికియా. రిచెస్ట్ పర్సన్స్ ఉండడమే కాదు, రిచెస్ట్ కల్చర్ కూడా ఉందట అక్కడ. ధనం విపరీతంగా ఉంటుందట. వస్త్రాలు, విలువైన వస్త్రాల వ్యాపారం విపరీతంగా జరుగుతుందట. ఇంకో విచిత్రమైన చెప్పనా? కాటుకకు, ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న కాటుకకు క్యారఫ్ అడ్రస్ లవదుకి అంట. మీ కాటుక, మీ వాటిక కాటుక కాదు, అది ఇట్టుకుంటే దెయ్యంలాగా అంటుంటారు, అది కాదు. అక్కడ వాడే కాటుక వేరు, మధ్య ఆసియాలో వాడే కాటుక వేరు. ఆ కాటుక ఎలా ఉంటుంది తెలుసా? ఆ కాటుక పెట్టుకుంటే కళ్ళు పెద్దవి, చూపు స్పష్టంగా కనిపిస్తుంది, దృష్టికోణం బాగుంటుందట, కళ్ళు కట చాలా మంచిదట. అక్కడ అలాంటి కాటుకను అభివృద్ధి చేయడంలో 1 అడ్రస్ ఏదన్నా ఉందంటే లవదికియ. ఈ 3 పోలిసి బుద్ధి చెబుతున్నాడు ఎవరికి? లవదికియ సంఘం. చూడండి, ఏదో ఆయన ఏదో పోలికగా చెప్పడమే కాదు, అక్కడ ఏవైతే జరుగుతున్నాయో వాటిని పోలుస్తూనే నువ్వు బుద్ధి తెచ్చుకో అని చెప్తున్నాడు. నువ్వు బంగారం మీద మమకారం ఉంది, నెక్స్ట్ నీకు వస్త్రం మీద మమకారం ఉంది, నెక్స్ట్ నీ కాటుక మీద మమకారం ఉంది. వీటిని నమ్ముకుని నువ్వు బతికేస్తున్నావు సంఘమా, నేను నిజమైనవి నీకు ఇస్తాను, అవి నా దగ్గర తీసుకో. దేవుడు అమ్ముతాడంటే దేవుడు అమ్మేవాడు కాదు, కొనుక్కోవడం అంటే దాని అర్థం ఏంటంటే త్యాగం చేసి నా దగ్గరికి రా అని అర్థం. త్యాగముతో నా దగ్గరికి రా అని అర్థం. బంగారము అన్న పదం వాడాడు. బంగారము అన్న పదం దేనికి గుర్తు అంటే శ్రమలకు గుర్తు. దేనికి గుర్తు? శ్రమలకు గుర్తు. బంగారం శ్రమలకు గుర్తు ఎట్లా అంటే, మొదటి పేతురు పత్రిక ఒకసారి చూద్దాం. 1 పేతురు పత్రిక 1 అధ్యాయం
7వచనం మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 7వచనం నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది. సువర్ణము అంటే బంగారం. బంగారము శుద్ధపరచబడాలి అంటే, బంగారం మరింత పరిశుద్ధంగా కనబడాలి అంటే, బంగారానికి ఏం జరగలట? అగ్ని పరీక్ష జరగలట. నీకు నేను బంగారం ఇస్తాను రా అంటున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? రా, సుఖాలు విడిసి శ్రమల గుండా రా అని పిలుస్తున్నాడు సంఘాన్ని. శ్రమల గుండా వెళితే ఏమవుద్దయ్యా అంటే, పరీక్ష ఉంది అంటే నెక్స్ట్ ఏముందని అర్థం? ప్రమోషన్ ఉందని అర్థం. పరీక్షింపబడుతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నెక్స్ట్ ఫలితం ఉందని అర్థం. లౌదకీయ సంఘాన్ని బంగారం ఇస్తాను రా అని పిలుస్తున్నాడంటే, నువ్వు బంగారాన్ని కొనుక్కోవడానికి శ్రమల గుండా ప్రయాణం చేయాలి. నీ సుఖభోగాలు వదిలి నా దగ్గర బంగారం తీసుకోవడానికి రా, నువ్వు సువర్ణం వలె కనబడాలి నాకు అన్నాడు. నిజముగా శ్రమలుంటే సంఘం బాగుంటుందా అంటే నిజమే, శ్రమలుంటేనే సంఘం బాగుంటుంది. మీకు ఇందాక చెప్పాను కాలం 7 కాలాల గుండా సంఘం ప్రయాణం చేసింది. ఇప్పుడు బాగా వినండి, సాతాను యొక్క ఎత్తుగడ మనకు కనబడుతుంది. ఆ హింసలు ఉంటే కొంచెం ప్లే చేస్తూ. సాతాను యొక్క ఎత్తుగడ ఏంటంటే, మొదటి కాలం మనకు తెలుసు, సుమారుగా కొన్ని కాలాలు కలిపి మాట్లాడుతున్నాను, 30 నుండి 3 వరకు ఇదంతా భయంకరముగా అతసాక్షులైన కాలం. సాతానట క్రైస్తవ్యాన్ని లేకుండా చేద్దాం అనుకున్నాడట. వాడు ఎంత ఎత్తుగడేశాడంటే, ఈ క్రీస్తు యొక్క భావజాలం రోజు రోజుకి వ్యాప్తి చెందుతుంది, దీనికి అడ్డు కట్టడేయాలంటే మూల స్తంభాల్ని చంపేయాలని కట్టడేసుకున్నాడు. వాడు ఏం చేశాడయ్యా అంటే, ఎవరైతే క్రైస్తవులుగా పిలవబడుతున్నారో పిల్లలను కూడా చూడకుండా, అదిగా రోమన్ కొలీసియం ఏదైతే ఉందో అందులోకి వారిని వదిలేసి క్రూర మృగాలను వదిలేసేవారట. ఇదంతా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందయ్య అంటే, 30 నుండి క్రీస్తు శకం 300 వరకు. ఈ మధ్యలోనే కాన్స్టెంట్ వస్తాడు మనకి. ఈ మధ్యకాలంలో విపరీతంగా చంపేశారు, అదిగో మృగాలకు వదిలేయడం, పిల్లల్ని వదిలేయడం, వృద్ధుల్ని వదిలేయడం. దీని వెనక ఎవడయ్యా కథానాయకుడు అంటే, ఎవరు? సాతాను. ఎందుకు ఇలా చేస్తున్నాడంటే, క్రైస్తవ్యాన్ని ఆపేయాలి. శ్రమల ఒత్తిడి ఎప్పుడైతే క్రైస్తవ్యం మీదకు తీసుకొచ్చానో, క్రైస్తవ్యం బలాదూరైపోద్దని వెనకున్న రాజరికపు వ్యక్తులను ప్రేరేపించి భయంకరంగా చంపించేసేవాడు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? పచ్చి తోళ్ళు, చర్మపు పచ్చి తోళ్ళు ఉంటాయి, జంతువు తోళ్ళు, ఆ తోళ్ళలోకి బతుకున్న క్రైస్తవ మనుషుల్ని పెట్టేసి కుట్టేసి వాళ్ళని వదిలేస్తే జంతువు అనుకుని మృగం వచ్చి మీద పడితే లోపల నుంచి రక్తం వచ్చేసరికి విచ్చలవిడగా చీరుకొని తినేసేవి. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? పచ్చి తోళ్ళలో క్రైస్తవులను కుట్టేసి తీసుకెళ్లి ఎండలో పెట్టేస్తే తోలుకున్న గుణం ఏంటి? ఎండకు దగ్గరైపోతుంది. ఆ బ్రీతింగ్ గడక చచ్చిపోతే వాళ్ళని తీసుకొచ్చి మరలా స్తంభాలకు కట్టి కాల్చేవారట. బతుకున్న క్రైస్తవులు స్తంభాలకు పెట్టి, వృక్షాలకు పెట్టి, అదిగో అలా కాల్చి పాడేసేవారట. దీనంతా చేసింది ఎవడయ్య అంటే, దుష్టుడు. దుష్టుడు 30 నుండి 300 వరకు క్రైస్తవ్యాన్ని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేయాలనుకున్నట్టు. కానీ విచిత్రం ఏంటో చెప్పనా, శ్రమల్లో క్రైస్తవ్యం విస్తరించింది. శ్రమల్లో క్రైస్తవం ఎప్పుడైతే విస్తరించిందో వాడికి మింగుడు పడలేదు. శ్రమల్లో క్రైస్తవం ఎట్లా విస్తరిస్తుంది అంటే, ఎస్, మనకు శ్రమ ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాం, సమృద్ధి ఉన్నప్పుడు ప్రార్థన చెయ్యం, బాధలుంటే దేవుని దగ్గర మోకాళ్ళు వేస్తాం, ఆనందం ఉంటే చేద్దాంలే అని తిరుగుతాం. ఎప్పుడైతే శ్రమలు వచ్చాయో విశ్వాసి దేవునికి దగ్గరకు జరుగుతాడు. బాధలు ఎప్పుడైతే వచ్చాయో విశ్వాసి దేవునికి దగ్గర జరుగుతాడు. వాడు ఎత్తుగడ ఏంటంటే, బాధలు పెడితే పారిపోతారనుకున్నాడు, సంఘానికి బాధలు పెడితే సంఘం దేవుని వైపు చూడటం మొదలెట్టింది. చచ్చిపోయే కొద్ది సంఘం విస్తరించింది, వాడికి మింగుడు పడలేదు. ఏంటి ఇలా జరిగిందని ఒక నిశ్శబ్ద కాలాన్ని తీసుకొచ్చాడట. ఆ నిశ్శబ్ద కాలాన్ని తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుండి చీకట కాలం స్టార్ట్ అయింది. ఇక సంఘానికి శ్రమలేమీ లేవు. కొంచెం ఆలోచించుకుంటున్నాడు. ఆ టైంలో మరలా ఎందుకోవాడు సెకండ్ టైం ట్రై చేశాడు అన్నమాట. మరలా అది 1500 నుండి 1700 ఏముందయ్యా అంటే,
మిషనరీ కాలం. మిషనరీస్ బయలుదేరారు, మరలా మిషనరీస్ని దారుణంగా చంపేశారు. 1500 నుండి 1700 వరకు దారుణంగా చంపారు. వస్త్రాలు లేకుండా చంపారు, తలక్రిందులుగా సిలివే చంపారు, ఆకలి దప్పులతో చంపారు, దిగంబరులుగా తవురు తవురు చంపేశారు. మరలా 1500 నుండి 1700 వరకు క్రైస్తవం యొక్క ఊపును అందుకుంది. మరలా అప్పుడు అర్థమైంది స్ట్రాటజీ మార్చడం. ఆహా, శ్రమలు ఇస్తే వీళ్ళు దేవునికి దగ్గరికి వెళ్తారన్నమాట. శ్రమలు స్టార్ట్ అవుతే వీళ్ళు దేవుని వైపు చూడడం మొదలెడుతున్నారన్నమాట. ఫస్ట్ ఏమాలనే జరిగింది 30 నుండి 300 వరకు, 1700 నుండి 1700 వరకు ఇప్పుడు ఇలాగే జరిగింది. మరలా నేను వీళ్ళని శ్రమల వైపు కాకుండా నేను ఒక పని చేయాలని నిర్ణయించుకున్నట్టు. అప్పుడు వాడు వేసిన ఎత్తుగడ ఏంటో చెప్పనా? వాగ్దానాల బోధ నేర్పించాడు మనకి. ప్రాస్పెరిటీ గాస్పల్ అంటారు దీన్ని. ఆస్తులు వస్తాయి, పెళ్ళిళ్ళు అవుతాయి, ఇంకా స్వస్థతలు జరుగుతాయి, ఇంకా ఆరోగ్యాలు బాగుపడతాయి, ఇంకా అప్పులు బాధలతో బాధపడుతున్నారా, రండి అన్నాడు. ఇంకా వెంటనే బోధన మార్చేసాడు. వెంటనే శ్రమలు ఉన్నాయంటే సంఘం దేవుని వైపు చూసింది, అదే సమృద్ధి ఉందంటే సంఘం బోధకుని వైపు చూసింది. ఇదేదో బాగుందని ట్రై చేశాడు అన్నమాట. అందుకే 19వ శతాబ్దం ఇప్పుడు జరుగుతున్న భయంకరమైన ధోరణి ఏంటంటే 99% బోధకులు చేస్తున్నది ఏంటంటే దీవెనల కొరకే బోధ చేస్తారు. ఎవడో ఎక్కడో ఒకడో దేవుని కొరకు శ్రమ పడాలి, దేవుడి కొరకు అసూలు పోయాలి, దేవుని కొరకు ఆవిడైపోవాలని ఎవరో చిన్న సంఘం మాట్లాడుతుంది. మిగిలిన సంఘం అంతా ఏం చేస్తుంది అయ్యా అంటే అందరూ వాగ్దానాలతో బతికేస్తున్నారు. చూసారా, బ్లెస్సింగ్తో బతికేస్తున్నారు. దీని వెనక కథానాయకుడు ఎవరో తెలుసా? సాతాను. మీరు కావాలంటే స్టడీ చేయండి. ఈరోజు సంఘానికి శ్రమలు ఉన్నాయా? లేవు. సెంట్రల్ ఏసీలు వచ్చాయి, ఇంకా భయంకరమైన పరిస్థితులు వచ్చాయి, ఇంకా రకరకాల సినిమా కల్చర్ వచ్చింది సంఘంలోనికి, ఇంకా ఒక్కటా రెండా మాట్లాడుకోవడానికి, డ్యాన్స్ చేస్తూ వాళ్ళకున్న గిలంతా తీర్చుకోవడానికి, ఇది దేవుని ఆరాధన అంటున్నారు. ఇంకా రకరకాల సంఘాల్లోకి వచ్చి వాడు అన్నాడు, బిడ్డలారా జాగ్రత్తగా బతికండి అన్నట్టు. ఎవడు? దుష్టుడు. వాడు 2 సార్లు ట్రై చేశాడు, 2 సార్లు ఫెయిల్యూర్ అయిపోయాడు. ఆ 2 సార్లు శ్రమలు పెట్టాడు. శ్రమలు పెడితే దేవునికి దగ్గరకు వస్తారని అర్థమయ్యి శ్రమలు తీసేసి స్వార్థ సభలు తీసేసి ఏం చేయడదు, స్వస్థత సభలను ప్రారంభించాడు. రండి, స్వస్థత పొందండి, మరలా 4 తీసుకురండి, 7 వారాలు రండి అన్నాడు. ఏముంది క్రైస్తవ్యానికి బాధ? చెమట కూడా పట్టకుండా సెంట్రల్ ఏసీ లేచుకుని బతికేస్తున్నాం ఈరోజు మనం. లేదా నేను చాలామంది చూస్తుంటాను బోధకులకి ఏసీ మిషన్ 2-3 ఉంటాయి, 2-3. నువ్వు ఏమైనా యుద్ధం చేస్తున్నావు బోర్డర్లో? అక్కడొకటి అక్కడొకటి అక్కడొకటి. నువ్వు కనీసం చెమట పట్టకపోతే నువ్వు వెంతకయ్యా అసలు దేవుని కొరకు. లవదిగే సంఘాన్ని, ఈ నవీన సంఘాన్ని పిలుస్తున్నాడు దేవుడు. ఏమని తెలుసా? రా, శ్రమల గుండా ప్రయాణం చేయి. నువ్వు శ్రమల గుండా వెళితే బంగారం అవుతావు. నా దగ్గర బంగారం కొనుక్కో. ఆయన దగ్గర బంగారం కొనుక్కోవడం అంటే శ్రమల గుండా నడు అని పిలుస్తున్నాడు. ఈరోజు శ్రమలు వస్తాయని చెప్పండి, ఒకడు వస్తాడేమో సంఘానికి? మా సంఘానికి వచ్చిన వారికి బహు శ్రమలు వచ్చుగాక అనండి. వస్తారేమో. లక్షల మంది ఎట్లా వస్తున్నారయ్యా సంఘానికంటే, ఇదిగో ఈ సంఘానికి వెళ్ళిన తర్వాత ఇల్లు కొనుక్కున్నాను, ఈ సంఘానికి వెళ్ళిన తర్వాత కారు కొనుక్కున్నాను, ఈ సంఘానికి వెళ్ళిన తర్వాత కొత్తగా పెళ్ళయింది, ఈ సంఘానికి వెళ్ళిన తర్వాత అప్పులు పోయాయి, ఈ సంఘానికి ఎలా చెబితే ఎవడు రాడు. సంఘాన్ని ఏం చేశారయ్యా అంటే సంఘంతో వ్యాపారం చేశారు. సుఖపడండి, 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 సుఖపడండి. లక్షల మంది కాదు, కోట్ల మంది కూడా వస్తారు. నిజమైన సంఘం ఏంటో చెప్పనా? శ్రమలు పొందేదే నిజమైన సంఘం. టోజరో స్పర్జన్ గారు నాకు సరిగ్గా గుర్తులేదు కానీ వాళ్ళిద్దరిలో ఒక మాట అంటారు, ఏంటో చెప్పనా? ఈ తరమ సేవకులతో యేసుక్రీస్తు సేవను పోలిస్తేనట అట్టర్ ఫ్లాప్ అంట ఆయన సేవ. నాకు అర్థమైంది లేదు ఇంత రమ ఇంత అమూల్యమైన సంగతి మనం త్వరగా అర్థమవుతుంది. నా దౌర్భాగ్యం ఏంటి నాకు అర్థమవుతుంది. ఈ తరము సేవతో యేసుక్రీస్తు వారి సేవను పోలిస్తే ఆయన సేవ అట్టర్ ఫ్లాప్. ఎంతమందిని సంపాదించాడు అంటే ఎంతమంది? 12. 12లో ఎంతమంది?
పదకొండు ఒకటేమయ్యాడు పోయాడు, మరి వేల మంది వచ్చారు రానన్నారు, ఎందుకు రమ్మన్నాడు శ్రమలకుండా రానన్నారు. అట్టర్ ఫ్లాప్ ఆయన సేవ మనతో పోల్చుకుంటే. ఆయనకన్నా ఎక్కువగా సేవ చేస్తున్నట్టుంది ఈరోజు. నేను లక్షల మందిని నడిపిస్తున్నాను, నేను వేల మందిని నడిపిస్తున్నాను. అర్బన్ సిటీలో మాదే సంఘం అంటే నేనేమనాలి, యేసుక్రీస్తు కన్నా నువ్వు ఎక్కువ చేస్తున్నావు అనుకునే నీ పొరపాటు అది. పొడవబడే కాలం లేకపోతే, శ్రమల కాలం లేకపోతే అది సంఘము కాదు. మీరు అనుకోవచ్చు, మరి పేతురు 3,000 మందిని తీసుకొచ్చాడు కదంటే, తీసుకొచ్చాడు ఏం చేశాడు? ఇల్లు కొనుక్కోలేదు, వాళ్ళు ఇల్లు అమ్మేశారు కదా. వాళ్ళు ఇల్లు కొనుక్కోలా, ఇల్లు అమ్మేశారు, ఇంకేం చేశారు? భూములు అమ్మేశారు, ఇంకేం చేశారు? నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇల్లులు అంటున్నారు, పొలాలు అంటున్నారు, భార్యలు అంటున్నారు, పిల్లలు అంటున్నారు, ఉద్యోగాలు అంటున్నారు. నీ వెనక నడిపిస్తున్నది ఎవరంటే సాతానే. లేఖనాలు ఎలుగులో ఈ నవతరపు సంఘాన్ని చూస్తుంటే ఇంత ఘోరం జరుగుతుందా అనిపిస్తుంది. శ్రమలు లేవు, శ్రమల కొరకు బాగా వినండి, ప్రాసిక్యూషన్ కొరకు ఎవరైతే మాట్లాడలేదో అది సంఘము కాదు. ఎవరైతే సమృద్ధి కొరకు మాట్లాడుతున్నారో అది సంఘము కాదు. శ్రమలు లేని బోధ అది బోధ కాదు. అందుకే పిలుస్తున్నాడు, నా దగ్గరికి రా, నీకు బంగారం ఇస్తాను అంటున్నాడు. నెక్స్ట్ ఇంకేమిస్తాడట? వస్త్రం ఇస్తాను అన్నాడు. వస్త్రం అంటే చూసాం, వస్త్రం అంటే ఏంటి? క్యారెక్టర్. నా దగ్గరకు వచ్చి నువ్వు వస్త్రాన్ని కొనుక్కో, విలువైన వస్త్రాలు కాదు, నువ్వు కొనుక్కోవలసింది క్యారెక్టర్ సంపాదించుకో అన్నాడు. నా దగ్గరికి రా, నా దగ్గరికి రా, నా దగ్గరకు వచ్చి నువ్వు క్యారెక్టర్ సంపాదించుకో అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు? కాటుక. నీ కళ్ళ కాటుకు పెట్టుకో. కాటుకు ఎందుకు పెట్టుకోవాలయ్యా అంటే, ఆ చరిత్ర చదివితే మీకు అర్థమవుద్ది, స్పష్టంగా కనబడుద్ది. నీ దృష్టి బాగుండాలి అంటే నేను కాటుకిస్తాను రా అన్నాడు. నిజంగా కాటుక అది పోలికది. నీ కళ్ళు బాగా కనబడితే నువ్వెవరిని చూస్తూ పరిగెడతావు? యేసుక్రీస్తుని. నీ చూపు బాగుండాలన్నా, నీ బతుకు బాగుండాలన్నా గుర్తుపెట్టుకో, నా దగ్గరికి రా అన్నాడు. క్రైస్తవ్యం, నవతరపు సంఘం శ్రమలు లేకపోతే సంఘం దృష్టిని కోల్పోయినట్టు, దేవునికి దగ్గరికి వెళ్ళడం మర్చిపోయినట్టు. వస్త్రం కోల్పోవడం క్యారెక్టర్ లేకపోవడం, కాటుక పెట్టుకోవడం అంటే మంచి దృష్టితో ఆయన్ని చూడటం. మీ అక్కడున్న టౌన్లో వ్యాపారం బాగా జరుగుతుందట, ఆ వ్యాపారాన్ని ఉపమానంగా పోల్చి జీవం గల జీవాధిపతి ఆ సంఘానికి బుద్ధి చెబుతున్నాడు. కాటుక అని నిజమైన బ్లెస్సింగ్ ఇస్తాడట. ఆ నిజమైన సమృద్ధి, నిజమైన వాగ్దానం ఏంటంటే 19 నేను చెప్తున్నాడు, ముగించుకుందాం. 3:19 నుండి, నేను ప్రేమించి వారందరినీ గద్దించి హింసించుచున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఏంటట? దేవుడు ప్రేమిస్తున్నాడన్నది గుర్తేంటి? గద్దించి శిక్షిస్తాడట. అంటే మనం మెచ్యూరిటీ స్టేజ్కి, అంటే మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుని పరీక్షింపబడుతున్నామంటే ప్రమోషన్కి వెళ్తున్నామని అర్థం. నాకు ప్రమోషన్ రావడానికి దేవుడు ఏం చేస్తున్నాడట? టెస్ట్లు పెడుతున్నాడట. అవి ఏ విధముగా అయినా పెట్టచ్చు నీ లైఫ్లో, ఏ విధముగా అన్నా నిన్ను నడిపించవచ్చు. అన్ని పరీక్షలకుండా నువ్వు నడిపింపబడుతున్నప్పుడు దేవుడు నీకు ప్రమోషన్ ఇవ్వాలనుకుంటున్నాడట. ఒక ఆయన నేను చెప్పిన మెసేజ్కి యూట్యూబ్లో నాకు కౌంటర్ పెట్టాడు. ఆయన వాళ్ళిద్దరు ఎవరో కావాలని పెట్టారనమాట. వాళ్ళకి నేను నచ్చలేదని నాకు అర్థమైంది. ఎందుకంటే నేను ఒక ఆయన్ని ఇలాగ ఎత్తి చూపించాను, ఇది కరెక్ట్ కాదని. వాళ్ళ అయ్యగారిని అన్నానని నా మీద కామెంట్లు చేశారనమాట. ఆయన ఏమని కామెంట్ చేశాడంటే, జేమ్స్ గారి మెసేజ్లు వింటేనట ఉద్యోగాలు చేయకూడదు, ఇంకా పిల్లల్ని భార్యల్ని ఎక్కువ చూడకూడదు, అన్నీ వదిలేసి ఎప్పుడు పేదరికంగానే ఉండాలని చెప్తాడు ఆయన. ఎప్పుడు సమృద్ధిగా ఉండని చెప్పి, మరి నియంగా చెప్తే ఎవరు చెప్తున్నారు? బైబిల్ చెప్తుంది. సమృద్ధి వద్దని చెప్తుంది బైబిల్. వాళ్ళకి ఏం కావాలంటే నిన్ను దీవించుగాక, నీకు పొజిషన్ పెరుగుగాక, ఇంకా ఇలాంటివన్నీ చెప్తే వాళ్ళకి బాగుంటుంది. మనమేమంటాం? ఏ రోజు పూట కూడు ఆ రోజే మాకు చాలు, బైబిల్ చెబుతుంది అది. నాకు ఎక్కువ ఆస్తులు వద్దు, ఏచుకోవడానికి ఉన్నాయి చాలు ప్రభువా, ఉండడానికి గూడుంది చాలు ప్రభువా, ఒకరోజు ఎక్కువ నాకు అయిపోతే నేను మర్చిపోతానేమో. అందుకే నాకు శ్రమలు కావాలి, నాకు కష్టం కావాలని విశ్వాసం కోరుకోవాలి.
అన్నాడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నా దగ్గరికి రా, నేను నిన్ను ప్రేమిస్తాను అని గుర్తుండు చెప్పనా, నీకు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయంటే నేను నిన్ను లవ్ చేస్తున్నాను. డిఫరెంట్ లవ్ కదండి దేవుడిది. నిజమైన ప్రేమ అని చెప్పండి. నీ పాదాలకు అందకుండా ఏం చేస్తావు చెప్పండి, పూలు పనికిమాల రచనలన్నీ ఏం చేస్తావు? పాదాలకు అందకుండా పూలు వేస్తాడట, ఇంకేం చేస్తాడు? ఇది లవ్ కదా, ఇదంతా దాన్ని ఏమంటారు తెలుసా, నేను మోసం చేయడం అది. నిజంగా పూలు వేస్తాడా? ఎంత దూరం వేస్తాడు? 1 కిలోమీటర్ వేస్తాడా? అబద్ధం కదా అది. ఇంకే ఇలాంటి రచనలన్నీ ఏంటంటే దొంగ ప్రేమ గుర్తులు అవన్నీ. నిజమైన ప్రేమ చూడండి, నేను పరీక్షిస్తా, నేను కష్టాలు కొన్ని నడిపేస్తా. ఎందుకంటే కష్టపడినప్పుడు నువ్వు ఎవరి వైపు చూడవు, నా వైపు చూస్తావు. మన ఇద్దరం మధ్య ప్రేమ పెరుగుతుంది. వర్వర్ అనే ఒక భక్తుడు ఉంటాడు, జార్జ్ వర్వర్. నేను కూడా చెప్పడానికి చెప్దాం, మిన్నట్లో స్టడీ చేయండి, ముగించుకుంటాను, ముగిస్తాను, ఒట్టే చెప్తున్నా. ఒట్టేయకూడదు కదా అనుకుంటున్నారు కదా, అనుకోకపోయినా ఆన్సర్ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ అపార్థం చేసుకుంటారు. క్రైస్తవులకు ఒట్లు ఉండవు కాబట్టి వేసిన మాట మీద నిలబడాల్సిన అవసరం, జస్ట్ జోక్, దాన్ని మళ్ళీ రకరకాలుగా తీయకండి. జార్జ్ వర్వర్ అనే ఒక భక్తుడు ఏం చేస్తాడంటే, ఆయన ప్రపంచ పటాన్ని సట్టగా వేసుకుంటాడు, చొక్కాలా వేసుకొని తిరుగుతుంటాడు అన్నమాట. ఇప్పుడు మంచి వృద్ధాప్యం వచ్చేసింది ఆయనకి. ఆయనకి మంచి గొప్ప సువార్తికుడు, మంచి జాబ్ చేస్తూ సువార్త చేస్తుంటాడు. ఆయనకి సంబంధాలు వస్తుంటాయి. ఆయనకి సంబంధాలు వస్తున్నప్పుడు మనం అయితే సహజంగా ఏం చూసుకుంటాం, ఏవో చూసుకుంటాం. మనకు కొన్ని ABCDలు ఉంటాయి కదా, అవన్నీ చూసుకుంటాం. కానీ జార్జ్ వర్వర్ గారు ఏం చూస్తారంటే, ఆయన గుర్తుపెట్టుకోండి, ఒక అమ్మాయి సంబంధం చూస్తారు. ఆ అమ్మాయిని ఏమంటాడంటే, నువ్వు పలానా రోజు పార్క్ రా అని చెప్తాడు. ఏడు గొప్ప సువార్తికుడు అన్నాం, పార్కు రమ్మంటాడు ఏంటి అనుకుంది ఆవిడ. ఆవిడ సువార్తికి రాలే. పార్క్ వెళ్ళిన తర్వాత ఒకే బెంచ్ మీద ఆ చివరిని ఆవిడ, ఈ చివరిని ఈయన కూర్చున్నాడు. ఇలాంటి స్టోరీలు ఇంట్రెస్ట్గా ఉంటాయి కదా. ఆ చివరిని ఆయన కూర్చున్నాడు, ఈ చివరిని ఈవిడ కూర్చుంది. కూర్చున్నప్పుడు రమ్మన్నారు కదండి అన్నది, ఎస్ రమ్మన్న, నువ్వు సేవ చేస్తున్నావు అని తెలిసింది, నేను సేవ చేస్తున్నాను, అయితే నేను ఒక మాట అడుగుతాను. అక్కడ డస్ట్బిన్ కనిపిస్తుంది కదా అని అడిగాడు. అవును సార్. అక్కడికి వెళ్ళు, ఆ టబ్లో తినేసి పడేసిన బిర్యానీ పొట్లం ఉంటుంది, అది తెచ్చుకుని తిను అన్నాడు. ఆశ్చర్యంగా చూసింది, నన్ను రమ్మన్నది ఎందుకా అని. ఎస్, నేను రమ్మన్నది ఎందుకే, అక్కడ తినేసి పడేసిన బిర్యానీ పొట్లం ఆ చెత్త కుప్పలో ఉంది, తెచ్చుకొని తిను అన్నాడు. వెళ్ళింది, తెచ్చుకుంది, తిన్నది. ఆ తర్వాత ఆవిడ అడగకండా చెప్పాడు, ఎందుకు నేను ఎలా తినమానని తెలుసా, సేవలో ఉన్నవాడికి ఏ రోజు ఏముంటుందో తెలీదు. ఈరోజు 4 ముద్దలు తినచ్చు, రేపొద్దున పాసన్నం తినచ్చు. ఈరోజు నీళ్లు దాగి బతికేచ్చు, రేపొద్దున ఏమైపోతామో తెలీదు. ఈరోజు 4 జేజీలు కొట్టచ్చు, రేపొద్దున మనం ఒంటరి అయిపోవచ్చు. ఈరోజు నీడ ఉండొచ్చు, రేపు నీళ్ళు లేకుండా పోవచ్చు. వీటన్నిటికీ నువ్వు ఉండగలవో లేదో నేను తెలుసుకోవడానికి ఇది ఒక గుర్తు అన్నాడు. శ్రమ ఏమి చేస్తుందయ్యా అంటే, పరీక్ష ఏమి చేస్తుందయ్యా అంటే, మనసుల్ని కలుపుద్ది. అందుకని దేవుడు ఏమంటున్నా తెలుసా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనక శ్రమపడు, శిక్షింపబడు, నేను గద్దెస్తాను, స్వీకరించు అన్నాడు. ఇంకా కిందకి, ఇదిగో నేను తలుపునద్దు నిలుచొని తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుతును. తలుపునొద్ద నిలబడి తడుచున్నాడు. నవతరపు సంఘాలకి ఆ రోజు లవదికేయ సంఘానికి తలుపు దగ్గర ఉండి ఏం చేస్తున్నాడు, తట్టుతున్నాడట. ఆ రోజు లవదికేయ సంఘం తలుపు తీయలేదు, ఈరోజు కనబడకుండా రాళ్ళపాలైపోయింది. బాగా వినండి, ఆ రోజు తలుపునొద్ద నిలబడి తలుపు తీ అన్నాడట. పరువే వచ్చి పిలిచాడట, నేను లోపలికి వస్తున్నాను పిలువంటే, సంఘంలో రకరకాల ఆచారాలు, రకరకాల వ్యాపారాలు, రకరకాల దృష్టికోణాలు దిగంబరత్వంతో గర్వంతోనే నడిచింది తప్ప సంఘం తలుపు తీయలేదట. అందుకే లౌదికే సంఘం ఉందా అని డౌట్గా చరిత్రలో చూసుకోవాల్సి వస్తుందంటే, తలుపు తీయలేదు కనుక కనుమరుగైపోయింది సంఘం. ఈరోజు నవతరపు సంఘానికి కూడా దేవుడు చెప్తున్నాడు, తలుపు తీయండి, నేను లోనకు వస్తా. మీ ఆచారాలు చంపండి, మీ గర్వాన్ని చంపండి, మీ పనికి మాలిన పాపాన్ని చంపండి, నన్ను మీ లోపల కూర్చోబెట్టుకోండి, నన్నే మీరు
ఆరాధించండి. వ్యక్తుల మీద మీరు మనసు పెట్టుకోకండి. మీరు చూడాల్సింది నన్ను, మీరు నడవాల్సింది నాలో అని దేవుడు బోధిస్తున్నాడు. అందుకని తలుపు దగ్గర నిలబడి పట్టుచున్నాడు. తలుపు దగ్గర నిలబడంటే మనిషి తలుపు హృదయాలుగా అనుకున్నాం, కానీ మరొక అర్థం కూడా ఉంది, లోతైన అర్థం. తలుపు దగ్గర అంటే సంఘాల వెలుపుల దేవుడు నిలబడి ఈరోజు తలుపు దాడుతున్నాడట. సంఘం రానివ్వట్లేదట యేసుక్రీస్తుని. ఎందుకంటే వాళ్ళ బిజినెస్లు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ వ్యాపారాలు ఎన్నో రకరకాల కోణాల్లో ఉన్నాయి. ఆయన వస్తే ఇవన్నీ ఏమవుతాయి? దెబ్బతినిపోతాయి. అందుకే ఆయన బయటికి తోసేసి సంఘాన్ని ఏం చేశారు? వ్యాపారం చేసేసారు. అయితే ఒక వాగ్దానం ఇస్తున్నాడు, కిందకి చూడండి. నేను జయించేవాడిని, ఐ మే జయితం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుని ఉన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. చూసారా, నిజమైన వాగ్దానం, నిజమైన స్థిరత్వం ఏంటంటే మనమట తండ్రి సింహాసనం మీదకి తీసుకెళ్ళి కూర్చోబెడతారట మనల్ని. ఆస్తిని నమ్ముకోండి అన్నట్టు, దాని మీద మీరు మనసు పెట్టుకోండి అన్నట్టు, దాని కొరకు మీరు ఏగురు పడండి అన్నాడు. దాని కొరకు మీరు అవసరమైతే త్యాగం చెయ్యండి. జయించేవాడిని దేన్ని జయించాలయ్యా అంటే నీ దిగంబరత్వాన్ని, నీ సిగ్గును జయించు. దేన్ని జయించాలయ్యా అంటే నీ గ్రుడ్డుతనాన్ని జయించు. దేన్ని జయించాలంటే నీ క్యారెక్టర్ జయించు. ఇన్ని జయించిన సంఘాన్ని, సంఘాన్ని వ్యక్తి కాదు సంఘాన్ని, ఈ సంఘాన్ని అలా తీసుకెళ్ళి ఆ పరలోకంలో సింహాసనం మీద కూర్చోబెట్టి కిరీటం పెట్టి వెల్కమ్ చెబుతాడట. నువ్వెక్కడే సుఖాల్లో బతికేస్తే నీకు ఆ కిరీటం ఇస్తాడా? నువ్వు ఆ గుంపులో ఉంటావా? ఆ పరిశుద్ధమైన వస్త్రాలు నువ్వు ఎక్కడే ధరించుకోకపోతే నువ్వు అక్కడ నిలబడడానికి నీకు అర్హత ఉందా? ఇన్ని మాటలు చెప్పి చివరి ల్యాండింగ్ ఒక మాట ఇస్తున్నాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినునుగాక. ఇప్పటివరకు చెప్పిన సంగతులన్నీ చెవుగలవాడు వినుగాక. మనకి చెవులు ఉన్నాయి కదా అనుకుంటాం, ఈ చెవులు కాదు, వినే చెవి. ఈ చెవులు ఉంటాయి ఎనవు, వినే చెవి, వినే చెవి, గ్రహించే మనసు, చూసే కళ్ళు ఎవరికైతే ఉండవో వాళ్ళని తీసుకెళ్ళి, క్యారెక్టర్ సంపాదించుకున్న వాళ్ళని తీసుకెళ్ళి అలా కిరీటం పెట్టి ఆ గుంపులో నిలబెట్టి అలా లోపలికి మనల్ని తీసుకెళ్ళి తండ్రి సింహాసనం మీద కూర్చోబెట్టి అప్పుడు మన ముఖంలో ముఖం పెట్టి చూస్తారట, హ్యాపీ అంటాడు. దాని కొరకు ఆ విజన్ పెట్టుకున్న సంఘం బతకాలి. ప్రాస్పరిటీ మీద, ఇంకా స్వస్థతల మీద, వీటి మీద సంఘం బతికేస్తే ఆ సంఘం తన స్థితిని కోల్పోయిన దిగంబరత్వంతో బతుకుతుంది. ఎక్కడైతే శ్రమలు లేవో అది సంఘము కాదు, ఎక్కడైతే ఒత్తిడి ఉందో అదే నిజమైన సంఘం. గాడ్ బ్లెస్ యూ. వీలైతే దీని కొనసాగింపు వచ్చే వారం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి దేవ, ఎందరికీ సంగతి రుచించాయో నాకు తెలియదు కానీ తండ్రి, సంఘం అంటే ఎట్లా ఉండాలో తండ్రి మీ బైబిల్ వెలుగులో మేము చూస్తున్నప్పుడు తండ్రి, ఈ నవతరపు సంఘము తండ్రి కేవలం వాగ్దానాల మీద, స్వస్థతల మీద తండ్రి బతుకుతూ తండ్రి తమను తాము మోసం చేసుకోవడానికి తండ్రి లేని వెరను తండ్రి వీడు ఏ విధముగా మోసం చేస్తున్నాడో మీ లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు తండ్రి. స్వస్థత చేసి మిమ్మల్ని వదిలేసి తండ్రి మీ మీద అనుకోవడం మానేసి తండ్రి వ్యక్తుల మీద అనుకుంటున్న వారిని తండ్రి ఒక్కసారి వారి మనోనేత్రాలు తెరవండి. ఈరోజుకి మీరు స్వస్థత చేయగలరు తండ్రి, కానీ కేవలం సమస్తలుగా సంఘాలుగా నడుస్తున్న వారిని తండ్రి వారి దృష్టిని మార్చండి తండ్రి. ఎవరైతే సంఘాన్ని నడిపిస్తున్నారో తండ్రి అతను నక్షత్రంలో ఉండాలని తండ్రి తన వెలుగును తన జ్ఞాపకం చేయండి. ఎంతమంది ఈ మాటలు విన్నారో నాకు తెలియదు కానీ తండ్రి అందరిలో బాధ్యత నింపుతారని కోరుతూ అందరితో మీరు మాట్లాడారని నమ్ముచ్చు ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. సరే.